మనము స్వాధ్యాయం కొరకు ఇక్కడున్న ఆధ్యాత్మిక గ్రంథాలను వీరు తెలుసుకుంటున్నాము. మీకు మీరు యజ్ఞ ప్రసాదంగా ఇవన్నీ కూడా తీసుకెళ్ళండి. మీరు చదువుతూ ఉంటే నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని ఫాలో అవుతూ ఉంటుంది. మనము ఒక సద్గురు దగ్గరకు వచ్చాం, మరి మనం తర్వాత వాళ్ళకు కూడా మార్గం తెలుసుకోవాలి, తెలపాలి, అది మన బాధ్యత. పిల్లలకు మన వారసత్వంగా ఏమిస్తారు అంటే ఆ సద్గురు మార్గం ఇవ్వాలి మన నెక్స్ట్ పిల్లలకి. ఆ సద్గురు మార్గం మనం సూచింపాలి, ఆ దివ్యత్వం ఏంటి అని తెలపాలి. భౌతిక ప్రపంచంలో సరే రుద్దుతూ ఉంటాం, ఇది బై హార్ట్ చెయ్యి, అది బై హార్ట్ చెయ్యి, ఇంత క్లాసెస్లో ఇంత డిస్టింక్షన్ తెచ్చుకో అని స్కూల్కి దోస్తాము, కాలేజ్కి దోస్తాము, ర్యాంకుల గురించి పాటుపడుతూ ఉంటాం. కానీ సరే అది చేయొద్దు అనట్లేదు, చెయ్యండి. అలా ఉన్నవారే ఇందులో కూడా వస్తారు. అయితే అది ఆ మార్గం చూపిస్తూనే ఈ మార్గం కూడా తెలపండి. అది ఆ వారసత్వం కాదు, ఈ మార్గం సూచించేదే మనం వాళ్ళకి ఇస్తున్న వారసత్వం. ఈ స్పిరిచువాలిటీని తెలపడమే వాళ్ళకి ఇస్తున్న మనం వారసత్వం. ఎందుకంటే ఈ వారసత్వం జన్మ జన్మలుగా ఉంటుంది. డబ్బు మీరు ఎదిస్తే ఈ జన్మ వరకే, వారికి ఒక ఇల్లు కట్టించి కొంచెం ఇన్ని వెనకాల పెట్టి మన అల్మీరాలో దాచిపెట్టి ఇచ్చిందంతా ఎప్పుడు ఈ జన్మకే, ఈ జన్మకే. మరి వాళ్ళు ఎట్లా ఉపయోగించుకుంటారో తెలియదు మన తర్వాత. కానీ ఇవన్నీ అందించేటివి వాళ్ళకి జన్మ జన్మకు, జన్మ జన్మకు మీరు వారసత్వం అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది మీరు ఈ బుక్స్ అన్నీ అల్మార్లో పెడితే అది ఒక పెద్ద ట్రెజర్. పూజ్య మాస్టర్ గారు అట్లా మనకు అందరికి కూడా ఒక పెద్ద వారసత్వం ఇచ్చారు. ఇక్కడ 12,000 బుక్స్ ఉన్నాయి. శ్రీ మాతా మారెల్ల సక్కుబాయ్ ఆధ్యాత్మిక విశ్వ గ్రంథాలయం అని పూజ్య మాస్టర్ గారు ఇక్కడ కట్టించారు. 12,000 బుక్స్ వారి వారసత్వమే మనందరికీ కూడా అందింది శంబల్లో. కాబట్టి మనం కూడా మన పిల్లలకి బుక్స్ అన్నీ కూడా పెట్టండి. వారికి ఎప్పుడే బుద్ధి కలుగుతుందో తెలియదు, ఎక్కడి నుండి ఏది జాగృతం అవుతుందో తెలియదు. ఇక్కడికి వచ్చి ఎంతోమంది జాగృతమయ్యారు. ఒకటి గుర్తుంచుకోండి, శంబల విశ్వశక్తి కేంద్రంకి వచ్చారు అంటే మీరు మళ్ళొక జన్మ తీసుకున్నట్టే. శంబలాకి వచ్చారంటే మీ పేరు కూడా మారిపోయినట్టే. మీరు ఒక కొత్త జన్మ తీసుకొని వెళ్తారు, ఒక కొత్త ఎనర్జీ తీసుకొని వెళ్తారు, మీరు ఒక కొత్త ఊర్జ శక్తిని అలాగే దివ్యత్వాన్ని పొందెళ్తారు. ఇంకా పాతది పోతుంది, కొత్తది వస్తుంది. అట్లా మీరు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కొత్తదంతా నింపుకొని వెళ్తారు. ఆ నిద్ర పోతున్న శక్తులను జాగృతం చేసుకొని వెళ్తారు. శంబల అలాంటి దివ్య తీర్థము, ఆ మహాతీర్థము, మహా శక్తిని మనకు అందించిన పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల దివ్య జీవనము ఈ గ్రంథము ఇక్కడ బుక్ స్టాల్లో ఉంది. వారి యొక్క జీవితం గురించి తెలుసుకోవాలి అన్నవాళ్ళు ఈ బుక్ స్టాల్లో ఈ ప్రేమావతార శ్రీ శ్రీరామకృష్ణ దివ్య జీవనమని, ప్రజ్ఞానఘన ప్రేమస్వరూప శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల దివ్య జీవనమని ఈ గ్రంథాలు ఉన్నాయి బుక్ స్టాల్లో. ఇవి తీసుకొని మీరు వెళ్ళండి. అలాగే శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవ ఆత్మకథ ఉంది. మీరు దే కాకుండా పొద్దున్నీ చక్రాలు, హార్మోన్స్, ఎండోక్రైనాలజీ, ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి చెప్తున్నాం కదా, వాటి గురించి అంతా కూడా ద సోల్ అండ్ ఇట్స్ మెకానిజం అనే అద్భుతమైన బుక్కు పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవ మాస్టర్ గారి కామెంటరీనే ఒక బుక్గా తీసుకొచ్చాం శంబల పబ్లికేషన్స్ ద్వారా. ఇది కూడా తీసుకోండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్. మీ పిల్లలకు చెప్పండి ఆ గ్లాండ్స్ ఏంటి, హార్మోన్స్ ఏంటి, చక్రాస్ ఏంటి. ఆ చక్రాస్ మీద గేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, కాన్షియస్ గేమ్స్ అని.
ఆ గేమ్స్ కూడా తీసుకెళ్ళండి వాళ్ళతో. ఆ చక్రాలపైన చక్కగా ఆ అవి కాయిన్స్ ఉంటూ మంచిగా వాళ్ళు ఆడుతున్నప్పుడు ఒక్కొక్క చక్రము వాళ్ళు జాగృతం చేసుకుంటూ అంటే ఎక్కుతున్నట్టు ట్రాన్సెండింగ్ అంత అద్భుతంగా ఉన్నాయి ఈ కాన్షియస్ గేమ్స్. ఇవి కూడా మీరు తీసుకొని గిఫ్ట్స్గా ఇవ్వండి పిల్లలకి. ఏ బొమ్మలో ఇచ్చే బదులు ఇవి ఇవ్వండి. ఎవరికైనా బర్త్డేస్ అలా అవుతే ఇలాంటివి ఇవ్వండి వాళ్ళకి. ఇవి ట్రెజర్స్. మనకి ఎన్నో మార్గాలను వాళ్ళకు సూచించిన వాళ్ళం అవుతాం. ఇదే కాకుండా అందరి ఇళ్ళల్లో మనమందరము దేవ పరివారం అని నేనంతా అనుకున్నాం. ఆ దేవ పరివార్ ఇంట్లో ఇది దేవ పరివార్ కిట్గా రోజు చెప్తూనే ఉన్నాం. ఇవన్నీ ఉంటాయి శివ పరివార్. అలాగే హాల్లో ఉంచుకునేవి రక్షా కవచ సాధన, మహాకామన సాధన, అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర ఏమి ఉంచాలి ఈ ప్రాణాగ్నిహోత్ర విధి, అలాగే ఈ యంత్రాలు అతి రహస్యమైనవి, ఇవన్నీ కూడా ఫ్రేమ్ చేసుకొని మీరు ఇంట్లో పెట్టుకోండి. ఇది బిఫోర్ టేకింగ్ లంచ్ ఇన్ యువర్ ప్లేట్ యూ హ్యావ్ టు రైట్ విత్ యువర్ రింగ్ ఫింగర్ విత్ సమ్ వాటర్ దిస్ యంత్ర. ఇఫ్ యూ కెన్ డూ దట్ యూ విల్ బి హ్యావింగ్ ఎ వెరీ హెల్దియర్ లైఫ్. ఏ రాశి గ్రహ ఏదున్నా కూడా దోషాలు అవన్నీ కూడా నివృత్తి అయిపోయి మంచి పరిస్థితి. ఇది డైనింగ్ టేబుల్ దగ్గర, బాత్రూంలో అపాం భేషజ సూక్తము, జల చికిత్స సూక్తము, ఇలా అన్నీ కూడా మన అన్నపూర్ణాలయంలో పెట్టుకునే సాధన. మీ ఇల్లంతా కూడా ఒక సాధనమయంగా ఉంటుంది. ఆ యొక్క సాధన ఏంటి అనేది ఇంకా డీటెయిల్డ్గా మా బుక్ స్టాల్లో వాలంటీర్స్ చెప్తారు. ఇవన్నీ తీసుకోండి. అంతకు మించి దేవ పరివారం అయిన వాళ్ళము మనము. దేవ పరివారం అంటే దేవతలేగా. దేవతలు ఎక్కడుంటారు? ఎక్కడ? స్వర్గంలో ఉంటారు. ఆ స్వర్గము అంటే స్వర్గంలో ఉన్న ఇంద్రుడి దగ్గర ఏమేమి ఉంటాయి? పరశువేది, కల్పవృక్షము, కామధేను. మరి అది మన దగ్గర ఉందా అంటే ఉంది. అది అందించేదే ఈ అంతర్యాగ సాధన కిట్. 12 ఇటుకలతో 12 రాశుల ప్రతీకగా అద్భుతంగా పూజ్య మాస్టర్ గారు అందించిన ఈ సాధన మీ ఇంట్లో ఉండాల్సిందే. ఇది కూడా తీసుకోండి. మీ ఇంట్లో ఉంటూ చాలామందికి గిఫ్ట్స్ కూడా ఇవ్వండి. ఆ బయట ఏవో కొనిచ్చే బదులు ఇవాళ ఇంట్లోకి దివ్యత్వం మీరు అలా అందిస్తున్నట్టు ప్రసరిస్తున్నట్టు చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా అందించండి. ఇవాళ కూడా క్యాలెండర్ రిలీజే. ఒకసారి అందరు కూడా క్లాప్స్ కొట్టండి. రిలీజ్ చేశాను. గురుసత్తా మన ఇంటికి వస్తున్నారు. మన ఇంట్లో ఉంటూ ఈ డివైన్ ఎనర్జీస్ పాస్ అవుతాయి. మీరు మీ ఇంట్లో ఈ అఖండ గురుసత్తాని వారి ఎనర్జీని ప్రసరితం చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ మీ బంధువులింట్లో కూడా ఇది ఉంచండి. అఖండ గురుసత్తా నేను పొద్దున్నే చెప్తున్నాను, వారు స్పిరిచువల్ లాస్ సూత్రాలను అందిస్తున్నారు. మనం ఫిజికల్ లాస్గా మనము న్యూటన్ లాస్, అలాగే గ్యాషియస్ లాస్, మెండల్ లాస్ అని చదువుకుంటున్నాం, చదివిస్తున్నాం. కానీ స్పిరిచువల్ లాస్ని అందించిన స్పిరిచువల్ సైంటిస్ట్ మన ఇంట్లో ఉంటారు. వారి ఎనర్జీస్ మనకు ఉంటూ ఉంటాయి. వాళ్ళు వచ్చారంటే వాళ్ళతో పాటు చాలా వస్తాయి, మనకి ఎన్నెన్నో మంచి పరిస్థితులు వస్తాయి. ఇవి మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా అందించండి. ఇందులో ముఖ్యంగా పౌర్ణమి సాధనలు, అమావాస్య సాధనలు, ఇక్కడ శంబలాలోని కోర్సెస్ గురించి కూడా అన్నీ సూచించబడ్డాయి. దీన్ని చూసుకొని మీరు శంబలాకి వస్తూ ఉండొచ్చు. పౌర్ణమి ఏ రోజు ఉంది, అమావాస్య సాధన ఏ రోజు ఉంది అని తెలుసుకొని రావచ్చు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనము రాజశ్రీ గాయత్రి మహాయజ్ఞము ఘనంగా డిసెంబర్ 16, 17, 18, 19 ఇక్కడ మేము అనౌన్స్ చేసేసాము. బాగా ఘనంగా చేసుకోవాలి చెప్పచ్చు. ఇంకా ఘనంగా చాలా వేల మందితోటి ఒక అద్భుతమైన పండుగ వాతావరణంతో
శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞము నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలి. మన విజయ కుమారి సుధా గారు ఇంకా వేల మందితోటి ఆ కలశయాత్ర కూడా నిర్వహింపజేయాలి. ఓకే అమ్మ, జై మహాకాల్. జై జై మహాకాల్. జై మహాకాల్. జై జై మహాకాల్. జై మహాకాల్. జై జై మహాకాల్. ఇంత ఉత్సాహంతో మనం శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞాన్ని విజయం చేశాం. ఇప్పుడు ఇంతే తీయదనంతో మనము ఆవాహనం చేసిన ఆ దేవతలందరినీ కూడా తీపి పదార్థంతో వారిని ఇంకా సంతుష్టులను చేద్దాము. మీ దగ్గరికి పాయసం వచ్చింది అనుకుంటాను. శిష్టకృత హోమం. మనం చెప్పే చదువులు, పిల్లలు నేర్చుకునే చదువులు, మీరందరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ చదివి చదివి ఉన్నారు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని ఎప్పుడైనా మన జీవితకాలం మొత్తంలో ఎప్పుడైనా వాడినామండి? వాడామా? మ్యాథ్స్ వాళ్ళు అందరూ చెప్తారు, చదివాము ఎప్పుడైనా? వాడామండి. ఇంజనీర్స్ కూడా వాడలేదు ఇప్పుడు నాకు తెలిసి. చాలామంది ఇంజనీర్స్ అడిగాను నేను, నెవర్ దే యూటిలైజ్ దట్. కానీ ఈ కాన్షియస్ గేమ్స్ ఇవన్నీ కూడా మనకు మనం ఇవాల్వ్ కావడానికి చాలా ఉపయోగపడతాయండి. ఈ బుక్స్ కానీ ఇవన్నీ అవన్నీ గమనించుకొని మీరు మనం ముందుకెళ్ళాలి. జై గురుదేవ్. కొద్దిగా నెయ్యి చుక్క వేసి మీరు స్వాహ అన్నప్పుడు సమర్పించాలి. ఒకరే కుండంకి వేస్తారు. హవన ద్రవ్యం ఎవ్వరూ సమర్పించవద్దు. కేవలము పాయసాన్నమే సమర్పిస్తాము. ఆవాహనం చేసిన దేవతలందరికీ కూడా తీపి పదార్థం సమర్పిస్తున్నాం కాబట్టి మన జీవితం అంతా తీయగా ఆనందంగా ఉండాలని. అలాగే ఇది ప్రాయశ్చిత హోమం కూడా. తెలిసి తెలియక చేసిన పొరపాట్లనన్నిటి కూడా మనకు సరిదిద్దే ఒక దివ్యమైన అవకాశము ఆ దేవతలందరూ కనిపిస్తారు. అది మొక్కోండి. తెలిసి తెలియక జన్మత ఎన్ని జన్మల నుండి చేసిన ఆ కర్మలన్నీ కూడా ప్రాయశ్చితం అయిపోయాయి. నా జీవితం ఇక నుండి ఆనందంతో ఉంటూ ఎంతోమందిని ఆనందపరిచే పరిస్థితిని శక్తిని నేను పొందాననుకుంటూ ఆ దేవతలకు ఈ తీయగా ఉన్న పాయసాన్నం సమర్పిస్తాం. ఓకే. హరికృష్ణ అండ్ ఫ్యామిలీ ఇద్దరు పక్క పక్క ఉన్నారండి. అందరు కూడా కొబ్బరి కురడీలు ఇచ్చుంటారు. అందులో హవన ద్రవ్యము ఒక చుక్క నెయ్యి ఉంచి నిల్చోండి. ఏమి ఆహుతులు సమర్పించకండి. తర్వాత మీ మిగిలి ఉన్నటువంటి నేతిని తీసుకుని, నేతి పాత్రను తీసుకుని ధారగా వసోధార మంత్రం చదువుతున్నప్పుడు ధారగా అగ్నిలోకి సమర్పించండి. ఓం వసో పవిత్రమసి శతధారం, వసో పవిత్రమసి సహస్రధారం, దేవస్త్వా సవితా పునాతు వసో పవిత్రేణ శతధారేణ సుప్త్వా కామధుక్ష స్వాహా.
గర్భావతరణ జరిగింది 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 దేవ మానవ స్థితి పొందాము 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 వైజ్ఞానిక ఆధ్యాత్మికత వర్ధిల్లింది 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 మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రంగా వర్ధిల్లింది 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 जय महाकाल जय जय महाकाल जय महाकाल जय जय महाकाल जय महाकाल जय जय महाकाल अग्रणमु मी दग्गर प्रणित पात्रलो नीलु कर्पूर मुंचितलतोटी रासुकोंडि इदोक अद्भुतमैन यज्ञ चिकित्सा विधानमु रेंडु अरचेतुल दुट्टी रासुकोनि अक्कड यज्ञाग्नि दग्गर वेडिकुला उंचंडि दूरमे ఇందులో ప్రక్రియ అండి మీరు గమనిస్తే మన స్టార్టింగ్ లో ఏడుగురు ఏడు ఆవుతులు వేసాం మనం యజ్ఞకుండిలో ఆవుతులు వేసుకుంటూ ఒక నెయ్యి చుక్క ఆ ప్రణిత పాత్రలకు వేసాం ఆ ఎనర్జీస్ మీరు ఇప్పుడు తీసుకుంటున్నారండి ఆ దేవతా శక్తుల యొక్క ఎనర్జీస్ తీసుకుంటున్నారు మీరు ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే మీరు అది చేతులకు రాసుకొని ఆ వేడి అగ్ని యొక్క వేడికి అగ్ని యొక్క వేడికి ఆ మంత్రం చదివేటప్పుడు మంత్రం చదివిన తర్వాత మీరు తీసుకుంటారు అది ఎక్కడ కూడా శ్వాస గట్టిగా అని పీలకుండా స్లోగా మీరు సౌండ్ లేకుండా పీల్వండి అది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మొత్తం లోతుల్లోకి పోవాలి అని అంటే శ్వాస సౌండ్ రావద్దు కానీ తీసుకోవాలి దీర్ఘంగా తీసుకోవాలి సౌండ్ రాకుండా తీసుకోండి చాలా మెల్లి 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 మెల్లిగా మొత్తం లాంగ్ తీసుకోండి ఇన్హేలింగ్ ఈ మంత్ర చదివిన తర్వాత అక్కడ ఉన్న అగ్నిదేవుని వేడి తీసుకొని తనూప అగ్నేసి తన్వం మే పాహి ఓం ఆయుర్దా అగ్నేసి ఆయుర్మే దేహి ఓం వర్చోదా అగ్నేసి వర్చో మే దేహి ఓం అగ్నేయన్మే తన్వా ఉనన్ తన్మ ఆపృణ ఓం మేధాం మే దేవి సవిత ఆదధాతు ఓం మేధాం మే దేవి సరస్వతీ ఆదధాతు ఓం మేధాం మే అశ్వినౌ దేవా వాధత్తాం పుష్కరస్రజౌ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఆ శ్వాస తీసుకునేటప్పుడు మీ కనకణానికి వెళ్తున్నదనే భావనతో చేయండి మళ్ళీ రాసుకోండి మళ్ళీ పిలుచుకోండి ప్రతి ఒక్క కనకణానికి వెళ్ళిందని 72,000 నాడులు మొత్తం యాక్టివేట్ అయినాయి అనే భావనతో చేయండి ఇంత పెద్ద యజ్ఞం మనం చేశాం ఆ ఎనర్జైజ్డ్ ఎనర్జీ మొత్తం కూడా మనము పీల్చుకుంటున్నాం మొత్తం బాడీ మొత్తం కనకణానికి వెళ్ళిందనే భావనతో చేసుకోండి అలాగే మీకు ఎక్కడైనా నొప్పి రుగ్మత ఉంటే అక్కడ కూడా తీసుకొని పెట్టుకోండి ఆ యజ్ఞాగ్ని శక్తి మనలోకి ప్రసరించి మొత్తం కూడా మన ఉన్న సమస్యలు హెల్త్ సమస్యలు ఆరోగ్య సమస్యలు పోవడమే కాకుండా అక్కడ దివ్యత్వం కూడా మనలో ధారణ చేసుకున్నాం అలాగే భస్మధారణ మనము ఈ యజ్ఞాగ్ని భస్మాన్ని తీసుకుంటాం ఇక్కడ రావి మామిడి మోదుగా ఇలాంటివి ఫారెస్ట్ నుండి తెప్పించామండి అవే కాకుండా శంబల చుట్టూ ఉన్న సమిధలను కూడా సేకరించి ఇందులో యజ్ఞాగ్నిలో మనం సమిధలుగా వాడుకున్నాం ఉపయోగించుకున్నాం ఆ ఏ ఏ వృక్షమైతే మనకు సమిధలుగా ఇలా 3 రోజుల పాటు మనకు ఇస్తూ యజ్ఞము చేయడానికి మనకు సహకరించాయో ఆ వృక్షాలన్నిటి కూడా నమస్కరిస్తూ అవన్నీ కూడా ఇవాల్వ్ అయ్యాయి పరిణామక్రమోన్నతి చెందాయని మనము ప్రార్థిస్తాము ఇప్పుడు భస్మధారణ మీరు కుడి రోజు కూడా తీసుకోండి తీసుకొని నీళ్ళల్లో ముంచి ఆ భస్మాన్ని తీసుకొని కుడి ఉంగరం వేలుతోటి మేము చెప్తున్న స్థలాల్లో పెట్టుకోండి కుడి ఉంగరం వేలుతోటి ఇక్కడ లలాటము ఇక్కడ నుదుటి దగ్గర ముందుగా ఓ Yeah.
ఆయుషం జమదగ్నేరితి లలాటే. తర్వాత కంఠము ఓం కశ్యపశ్యత్రయాయుషమితి గ్రీవాయాం. రైట్ షోల్డర్ ఓం యద్దేవేషు త్రయాయుషమితి దక్షిణ బాహుమూలే. హార్ట్ దగ్గర ఓం తన్నో అస్తు త్రయాయుషమితి హృది. క్షమా ప్రార్థనా. తెలిసి తెలియక మనం ఏమైనా తప్పులు చేస్తుంటే ఆ యజ్ఞ భగవాను క్షమించమని ఓం ఆవాహనం. న జానామి నైవ జానామి పూజనం విసర్జనం న జానామి క్షమస్వ పరమేశ్వర. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర. యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్సు మే. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవా ప్రసీద పరమేశ్వర. యస్య స్మృత్యా చ నామోక్త్య తపో యజ్ఞ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. ప్రమాదాత్ కుర్వతాం కర్మ ప్రజ్వేదాధ్వరేషు యత్ స్మరణాదేవ తద్విష్ణోః సంపూర్ణం స్యాదితే శ్రుతిః. మంగళ నీరాజనం. దివ్యంగా సక్సెస్ఫుల్ గా చేసుకున్నాము మనం. ఇప్పుడు ఏమైపోయినాం? దేవ మానవులం అయిపోయాం. చాలా గట్టిగా మరి మెల్లగా చెప్తారు ఏంటండి, ఎంత ఊర్జ ఎంత స్ట్రెంగ్త్ అని చెప్పాలి. అది చిన్న ప్రమోషనా? మరి అది ఎంత గట్టిగా చెప్పాలి? మనం ఏమైనా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటారా? మళ్ళీ మనకు మనమే చప్పట్లు కొట్టుకోవాలండి, ఎందుకంటే ఇది మామూలు ప్రక్రియ జరగలేదు. మీరు అది గమనించుకోవాలి మనం, ఎందుకంటే ఈ స్థితికి రావాలి అంటే కొన్ని జన్మ జన్మల అదృష్టం ఉంటే కానీ కర్మానుసారం ఇటువంటి యజ్ఞాలకు రాలేరు. ఫస్ట్ పాయింట్, ఇటువంటి యజ్ఞాల్లో పాల్గొని మనము ఒక ట్రాన్స్ఫార్మేషన్ కొరకు మనం ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తున్నాం మనం, అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు మనం ఏమేమో చదువుతాం. సపోజ్ సడన్గా డిగ్రీలు అన్నీ చేసేటప్పుడు ఏ డిగ్రీ చేసినా జాబ్ వస్తలేదు అని అన్నారనుకోండి, ఏంటి పరిస్థితి? చదువుతామా? ఏ డిగ్రీ చేసినా ఏ ప్రొఫెషనల్ డిగ్రీ ఏది చేసినా కూడా జాబ్స్ ఇస్తలేరు, జాబ్స్ రావు, ఎక్కడ కూడా జాబ్స్ లేవు. స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తారా? ఒక్కసారి ఎప్పుడన్నా ఆలోచించారా ఎందుకు చదివిస్తున్నారు అంటే? ఏదో ఒక జాబ్ వస్తుంది. కానీ ఈ పరిణామక్రమంలో మనం ఎందుకు వచ్చినాము, మన లక్ష్యం ఏంటి అనేది ఆలోచించుకొని ముందుకెళ్తే మన కర్మానుసారం ఫ్యామిలీ అన్ని లైఫ్ చూసుకోవాలి. ఎవరో సన్యాసం పుచ్చుకోవాలి ఎవరో చెప్తలేరు ఇక్కడ. కానీ ఆ లక్ష్య సాధన కొరకు ఏం చేస్తున్నాము మనం? డీవేట్ అవుతున్నామా లేకుంటే లైన్లో ఉన్నామా? అది చాలా ఇంపార్టెంట్. డెస్టినేషన్, ఏదో కార్ స్టార్ట్ చేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ ఢిల్లీకి వెళ్ళాలి అని అన్నప్పుడు ఢిల్లీ సైడ్ వెళ్తారా కన్యాకుమారికి వెళ్తారా? డెస్టినేషన్ అనుకున్నది ఢిల్లీ, కానీ ఇఫ్ యూ గో టువర్డ్స్ ద సౌత్ ఫినిష్ నెవర్ యూ రీచ్ ఢిల్లీ. అది కాకుండా మనము లక్ష్య సాధన ఏంటిది అనేది తెలిపేదండి మొత్తం అఖండ గురుసత్తా శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురువులు శంబల ద్వారా చెప్పాలని కోరుకున్నది. దయచేసి మీరందరూ గమనించుకొని ఇక్కడ ఒక ల్యాబొరేటరీ లాగా తయారు చేయాలని, ఒక థియరీ నేర్చుకొని ఒక ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ శంబలలో మీరు ఇక్కడ డ్యాష్ వెనకాల చూస్తే సప్తగోప దక్షిణ అని ఉంది గోల్డెన్ గ్లోబ్ లాగా, దానిలో చక్రాలు షట్చక్ర జాగరణ కొరకు అంతఃకరణ భేదన కొరకు, అంటే షట్చక్రాలు అంటే 7 చక్రాలు, తర్వాత మనసు బుద్ధి చిత్తం అహంకారం, ఇవన్నిటికీ 21 ఓంకారాలతోనే మనం నిన్న కూడా చెప్పుకున్నాం. అది అలాగా చేసుకునే దానికి ఒక ల్యాబొరేటరీగా చేసి చేయడం జరిగింది. అలాగే
ఇటు సైడ్ మీరు యజ్ఞం తర్వాత భోజన ప్రసాదం తర్వాత కూడా మీరు వెళ్ళి చూడని ఒక గుహ కూడా కట్టడం జరిగింది. ఇది గాయత్రి అక్షనేశ్వర మందిరము, ఇంకా హాఫ్ వేలో ఉంది. ఇంకా ఆ అక్షరన్యాసంలో గాయత్రిలో ఉన్న 24 అక్షరాలు మంత్రజపం చేస్తున్నాం మనం. ఆ మంత్రజపం ఒక్కొక్క అక్షరం ఎక్కడ లింక్ అవుతుంది అనే తెలిపే ప్రక్రియ అండి గాయత్రి అక్షరన్యాసం. ఆ తత్వదర్శనం అనేది చాలా ఉంది. ఎక్కడ దేవతా శక్తులు ఉన్నాయి, ఎక్కడ మర్మస్థానాలు ఉన్నాయి, ఎక్కడ నాడులు కలుస్తున్నాయి అనే తెలిపేదండి మొత్తం అక్షరన్యాసం. అది మీరు గమనిస్తే ఏ బ్రాహ్మణ్ని అడిగినా, ఏ పురోహితుని అడిగినా, ఏ దేవాలయాన్ని అడిగినా కూడా, మీరు ఏ పూజ చేయాలన్నా కూడా, ఏ దేవత పూజ చేయాలన్నా గాయత్రి మంత్రం లేని పూజ లేదు. ఒప్పుకుంటారా? ఇది మీరు ఎవరైనా అడగండి, డౌట్స్ ఉన్న వాళ్ళకి తెలియని వాళ్ళు ఉన్నట్టు అడగండి. దేవాలయాల్లో గాయత్రి మంత్రం లేని పూజ లేదు. బేసిక్ సైన్స్ ఇప్పుడు మనం మాట్లాడేది చదవాలనంటే ఎట్టయితే అక్షరాలు వర్ణమాల ఎంతైతే ఇంపార్టెంట్ ఏ లాంగ్వేజ్లో అయినా, వర్ణమాల లేనిది, అక్షరాలు లేనిది దెర్ ఇస్ నో లాంగ్వేజ్. అటువంటి బేసిక్ మన బీయింగ్ మొత్తం హ్యూమన్ బీయింగ్స్ని మార్చేది ఏంటిదంటే గాయత్రి మంత్రం. అది మనము ఫిజికల్గా ఒక స్టేజ్లో తీసుకుంటామా, ఒక మెంటల్ లెవెల్లో తీసుకుంటూ పోతారా, ఒక ఆది లెవెల్కి తీసుకెళ్తారా అనేది డిపెండ్స్ అప్ ఆన్ అవర్ ఏమంటారు మన సంకల్పము. మనం పిల్లల్ని చాలా అంటాం, మీరు గట్టిగా చదవాలరా, బాగా చదువుకొని అర్థం చేసుకొని చదవాలరా అని చెప్తామా లేదా? బట్టి కొట్టుడు కాదు, అనలైజ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ ఎప్పుడు చెప్తుండేవారు, ఏదైనా చదివినామంటే ఫస్ట్ చదివింది గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ అర్థం కావాలి, తర్వాత గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ టైం వచ్చింది, ఎగ్జామ్ పేపర్ పేపర్ అక్కడ కూర్చున్నారు, ఏం రాలేదు అనుకోండి సబ్జెక్టు, పరిస్థితి ఏంది? మెమరీ లాస్ అయిపోయినప్పుడు ఫుల్ బుక్ చదివినాడు, మొత్తం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వగలుగుతాడు, కానీ ఆ పేపర్ మీద పెట్టేటప్పుడు పెన్ను కదులుతలేదు. ఇంకా పసతారా? అది కాకుండా ఫెయిల్ అయ్యేటట్టుగా కాకుండా ఈ జన్మలో బస్సు మిస్ కాకుండా ఉండడానికి మనం, ఎందుకంటే జన్మల నుంచి మనం వస్తున్నాం అండి. ఇంతకుముందు విజయశ్రీ గారు మళ్ళీ చెప్పారు, ఎలిమెంటల్ ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్లో మనం హయ్యెస్ట్ బీయింగ్ అని చెప్పేసి. మళ్ళీ మనం హయ్యెస్ట్ బీయింగ్గా ఉంటామా లేదా మళ్ళా బ్యాక్ వెళ్తామా అనేది చాలా చాలా గుర్తుపెట్టుకొని చేసే ప్రక్రియలు చాలా ఉన్నాయి. మాస్కర్ ఇక్కడ లక్ష్యాలు చాలా ఇచ్చి ఉన్నారు. శంబలాలో ఒక దేవాలయము, విద్యాలయము, వైద్యాలయం అనే కాన్సెప్ట్, గోశాల, గో నిలయము, ఈ అన్ని కాన్సెప్ట్స్ ఇచ్చుకుంటూ 1000 మంది సాధకులు ఎప్పుడు సాధన చేస్తూ ఉండాలనేది ఒకటి. దీనికి అందరి మా శంబలా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ దాంట్లో వచ్చి పాల్గొని, అంటే మాకు తెలిసి ఈ నెక్స్ట్ వచ్చే ఉగాది నుండి, ఎందుకంటే ఈ అప్పటి వరకు మనకు క్లియర్ అయిపోయి మనకు శంబలాలో మీరు సాధన చేసుకుంటాము, మేము వచ్చి 1 వారం రోజులు ఉంటాము, 3 రోజులు ఉంటాము, 4 రోజులు ఉంటాము, సంవత్సరం పొడుగుతూ ఉంటాము, యువర్ ఆల్ వెల్కమ్ అండి. ఎందుకంటే ఒక పృథ్వీనే స్వర్గంగా మార్చడానికి మన వంతు మన ప్రయత్నాలు చేయాలనేది కోరిక. ఆ విశ్వ శ్రేయస్సు కొరకు మనము అందరము నిల్చొని, మనం అర్థమైన వాళ్ళు మనమే చేయకపోతే మన పరిస్థితి ఏంటి? మనం అంటాం మన ఇంట్లో ఒక బాధ్యత తీసుకొని మనం నిల్చోవాలని అంటారు, విశ్వానికి ఓర్ నిల్చోవాలి. ఆ ఇంట్లో ఉన్న బాధ్యతలు తీరుస్తూనే మనము విశ్వానికి కూడా మనం నిల్చోవాలి. ఆ హయ్యెస్ట్ బీయింగ్, ఇంకోటి మాస్టర్ ఒకటి చెప్తుంటారు, అంటే మన థింకింగ్, మన ఆలోచన విధానం ఎట్లుందంటే, ఒకడంట సినిమా హాల్కి వెళ్తారంట, అతనికి అతని ఫేవరెట్ హీరో ఇప్పుడున్న దాంట్లో మెగాస్టార్ అని లేకుంటే అమితాబ్ బచ్చన్ అని చెప్తున్నారు కదా, ఆ మెగాస్టార్ చిరంజీవిది మాకు, నేను ఫస్ట్ డే నాటు ఫస్ట్ షో చూడాలని టికెట్ కౌంటర్ దగ్గర పోయి ఉంటాడంట. ఇప్పుడు రాత్రి పోయి కూర్చుంటాడు, ఎందుకంటే లైన్లో ఉండేస్తే టికెట్ దొరుకుతుందో దొరకదని ఉండేసేసి, గత 15 ఇయర్స్ నుంచి అతను ఫస్ట్ టికెట్ తీసుకోవాలని సినిమా చూడాలని ఒక మనిషి ఉన్నాడు. అతనికి నా లాంటి వాడు పోయేసి, అరే బాబు నీకు టికెట్ తర్వాత చూసుకోవచ్చు, సినిమా తర్వాత చూడవచ్చు, నీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఇస్తున్నారు. ఏం పోస్టు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఇస్తున్నారు, నువ్వు లైన్ లెక్కలు వచ్చేయరా బాబు, నీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సీట్లో కూర్చోవచ్చు. అంటే నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ వద్దు, నాకు నాకు సినిమానే ఇంపార్టెంట్, నేను 15 సంవత్సరాల నుంచి నాకు సినిమానే చూడాలని నాకు ఉంది, నేను ఫస్ట్ డే నాకు చూడాలని.
కాదురా బాబు, నువ్వు వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోతే చిరంజీవి వచ్చి నీ పక్క కూర్చుంటాడు. నీకు కావాల్సిన టీయో కాఫీయో కూల్ డ్రింక్స్ తాగుకుంటూ ప్రీమియర్ షో సినిమా రిలీజ్ కాకుండా చూడొచ్చు ఆ సినిమాలో అని చెప్తే, లేదు నాకు అవసరం లేదు అది పోస్ట్ కూడా, నేను సినిమానే చూస్తాను నేను అన్న వాడిని ఆలోచన విధానంలో ఉంటామా, లేకపోతే మేము దేవమానులం అవుతామా అనే ఆలోచన విధానంలోకి వస్తామా, ఈ రెండు ఇటా ఇటా అది ఎవరు తెలుసుకోవాలి, ఎవరు తెలుసుకోవాలంటే మనమే కదా. మరి ఎవరికి వారు ఆ గ్రోత్, డబ్బులు సంపాదించుకోవడానికి, బిజినెస్ చేసుకోవడానికి, జాబులు చేయడానికి ఎవరు చేయొద్దు సంపాదించొద్దు అని ఎవరు చెప్తలేరు అని ఇంకోటి పాయింట్. అవన్నీ చేసుకుంటూ మనం లైన్లో ఉండాలి, ఆ లక్ష్య సాధనకు ఉండాలి. కాకపోతే మనము ఎక్కడ డిబేట్ అవుతున్నామంటే, ఇంకోటి ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటారు మాస్టర్ గారు, సముద్రం చేరాలి అని అంటే ఏం చేయాలో తెలియకుండా ఉంటే ఒక గురువుని అడిగితే, అరే నువ్వు ఏం లేదురా బాబు, నువ్వు సముద్ర అది నదిలో దునికేస్తే నువ్వు సముద్రానికి చేరిపోతావు, నీకు ఏం రూట్ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని. అంతే కదండి, నదిలో దుంపితే ఏమవుతుంది, కొట్టుకుంటా 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 సముద్రానికి చేరిపోతాడు. కానీ ఆ సముద్రం చేరేటప్పుడు కొంచెం సఫోకేషన్ ఉంటుంది కదా, మరి నీళ్ళల్లో ముస ఊపిరి ఆడకనో ఇబ్బంది పడుతూ ఇంకా కొంచెం రెస్ట్ తీసుకున్నప్పుడు అనేసి ఆలోచనలోకి వచ్చేవరకు పక్కకు చిన్న మంచి ప్యాలెస్ లాంటిది గార్డెన్ అంత బాగా అరేంజ్ అయి ఉంటుంది అక్కడ. సో అప్పుడు ఏం చేస్తారు, కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పేసి మెల్లగా గట్టెక్కుతాడు. ఎక్కేసి పోయి కొంచెం సేద తీరి అక్కడ ఉన్న భోజనము ప్రసాదం అన్నీ తీసేసుకొని రెస్ట్ తీసుకుంటాడు. ఇంకా కొంచెం గంట సేపు నిద్రపోతాం అనుకుంటాడు, లేస్తే ఏదో బాగుంది కదా, ఇంకొక రోజు ఉంటాం. మళ్ళీ ఏమనిపిస్తుంది, పోబుద్ది కాదు మళ్ళీ, మన ఫిజికల్ లైఫ్లో జరిగేది అదే కదా ఇప్పుడు. అది మళ్ళీ అట్లా కంటిన్యూ అవుతూ ఈ డెస్టినీ మార్చిపోయినాడు, ఇంకా అక్కడ ఉండేసి అక్కడనే చాలా అయిపోయింది. అటువంటిది కాకుండా మన జాబులు మన చేసుకుంటా, మన లక్ష్య సాధన చేసుకుంటూ లక్ష్య సాధనలో దారిలో ఉండడానికని గుర్తు చేయడానికి శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు మనకు అందించిన సాధనలు చాలా ఉన్నాయండి. ఆ సాధనలు అన్నీ చేసుకుంటూ ఇంకోటి మీరు గమనించుకుంటే, ఎనర్జీ వైజ్ మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదని మాస్టర్ చెప్పారు. హిమాలయస్ కానీ ఎక్కడ తీర్థక్షేత్రాలు, తీర్థక్షేత్రాలకే శంబలా తీర్థక్షేత్రం అని చెప్పడం జరిగింది. ఒక స్వామీజీ వచ్చారు ఒకరోజు 2007లో. ఆయన వచ్చేసి తిరుగుతూ తిరుగుతూ ఇక్కడ నది ఉద్భవించబోతున్నది అని చెప్పారు. గంగా నది ఎట్లయితే హిమాలయస్లో ఉందో అటువంటి నది ఉద్భవించబోతుందని చెప్పారు. ఇక్కడ ఇటువంటి డ్రై ప్లేస్ అండి, డ్రై ప్లేస్లో ఇక్కడ నీళ్ళు ఎక్కడ వర్షం ఎక్కడదండి, ఏదో తక్కువ తక్కువ ఉంటుంది. అటువంటి దగ్గర ఎట్లా వస్తుంది అంటే ఈ ప్లేస్ మహత్యం అండి, అవి వస్తాయి అంతే అని చెప్పారు. ఇటువంటివి చాలా చాలా చూసిన తర్వాత చెప్తున్నామండి. ఇక్కడ నిల్చున్నది మీరందరి సపోర్ట్తోనే శంబలాని ఇంకా విస్తృతం చేయాలి, అందరినీ దేవమానం. ఎందుకంటే 2000 ఇయర్ తర్వాత ప్రతి 5గురిలో 3గురికి ఎలిజిబిలిటీ ఉందండి, ప్రతి 5గురిలో 3గురికి ఎలిజిబిలిటీ ఉంది దేవమానవ స్థితి పొందడానికి. వెదర్ దే యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ ఆర్ నాట్, ఇట్ డిపెండ్స్ అపాన్ దట్ ఇండివిజువల్. అదే 2000 ముందుకి 100,000 మందిలో కూడా ఒకరికి లేదండి ఆపర్చునిటీ, అవకాశాలు లేవు అప్పుడు. ఇప్పుడు ప్రతి 5గురిలో 3గురికి వచ్చిందండి అవకాశం. అది గమనించుకుంటూ మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటూ చేయాలి. దీంట్లో భాగంగా చాలా చాలా మెడికల్ సైన్సెస్ కానీ ఇవి కానీ చాలా వచ్చాయి. మనము ఒక ప్రైమరీ సెకండరీ టెరిషియర్ అని 3 రకాలు. ఆ దాంట్లో ఏం చేస్తున్నారా అంటే, ఏదైతే వద్దనుకోవాలో ఇప్పుడు ఏమైనా ఇప్పుడు కార్ మన అందరికీ ఏముంటుంది, ఏదైనా రోగం వచ్చిందంటే డాక్టర్ ఉన్నాడు కదా అంటారు, అంతేనా, డబ్బులు పెట్టేస్తాం సంపాదిస్తాం డాక్టర్కి పెడతాం అంతే కదండి. కానీ రోగాన్ని మొత్తం జీరో చేయాలి, నివృత్తి చేసుకోవాలంటే అది సాధ్యం కాని పరిస్థితుల్లో ఆలోచనల లేదండి, మా డిసీజ్ మొత్తం పోతాయి అనే వాళ్ళు చేతులు పెట్టారండి. 100% డిసీజెస్ పోతాయి, డౌట్లు కదా, డౌట్తో చేస్తున్నారు లేపుతున్నారు. సో దానికి మా పిల్లలు డాక్టర్ అనిరుద్ధ, డాక్టర్ అక్షత మా కోడలు ఇద్దరు ఇవ్వండి,
ఎందుకంటే వారు ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అక్షత ఆవిడ గైనకాలజీ చేసింది ఫిజియాలజీ చేశారు ఎండి చేసేసి వాళ్ళు పైకి రండి వాళ్ళిద్దరూ అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి 2 లాక్స్ 3 లాక్స్ ఇస్తారు బట్ దే విల్ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్ అవునా కదండి కార్పొరేట్ హాస్పిటల్ జరిగేది ఏంటి బిజినెస్ జరుగుతుంది అంతే కదా అది కాకుండా వాళ్ళు సొంతగా కల్పవృక్ష హోలిస్టిక్ క్లినిక్ అని చెప్పేసి పెట్టుకొని ఒక ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ క్లినిక్ అని పెట్టుకొని వాళ్ళు వీలైనంత వరకు మొత్తం డిసీజెస్ క్లియర్ చేయాలనే భావనతో చేస్తున్నారు వారి మాటల్లోనే వాళ్ళు షేర్ చేసుకుంటారు ఒక్క నిమిషం జై గురుదేవ్ డాక్టర్ అనిరుద్ధ ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః ఇక్కడికి విచ్చేసిన శంబల సాధకులందరికీ జై గురుదేవ్ బిఫోర్ లంచ్ క్లాస్ లానే ఉంది కాకపోతే ఒక 5 మినిట్స్లో హైండ్ అప్ చేస్తాను నాన్నగారు అడిగారు కాబట్టి ఫస్ట్ నేను మాట్లాడడం అందరి మైండ్లో నడిచే క్వశ్చన్ ఏంటంటే కోట్లు ఎంబీబీఎస్ సీట్ మీద పెడతారు కోట్లు ఎండీ సీట్ మీద పెడతారు బాగానే ఉంది టైంకి కోట్లు వచ్చేటప్పుడు మీరెందుకు సరిగ్గా వచ్చారో అని అడుగుతారు నన్ను అందరూ సో దానికి వే బ్యాక్ ఇంటర్న్షిప్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటిదంటే మేము పేషెంట్స్లో వార్డులో పేషెంట్స్ని చూసినప్పుడు కానీ ఐసీయూలో ఉన్న పేషెంట్స్ని చూసేటప్పుడు పేషెంట్ గ్రాఫ్ అంతా బాగుంటుంది మా ట్రీట్మెంట్ అంతా నడుస్తుంటుంది కానీ సడన్గా అన్నోయింగ్లీ అరే రేపు డిశ్చార్జ్ అయిపోతుంది అంటే సమ్ బ్యాడ్ సిచ్యువేషన్ ఒక ఈవెంట్ఫుల్ సిచ్యువేషన్ అవుతుంది అక్కడ ఐ హ్యాడ్ నో ఆన్సర్స్ అట్ దట్ టైం అండ్ అప్పటివరకు కూడా మేము ఏదో టాబ్లెట్లు ఇవ్వడం వల్ల పేషెంట్లు ఏదో బాగా అవుతున్నారన్న ఒక గర్వం ఉండేది కాకపోతే అప్పుడు ఒక చూసిన సిచ్యువేషన్స్ ప్రకారంగా అయితే మేము చేసేది ఏం లేదు మేము ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేసి మేము చేయాల్సింది చేస్తున్నాం మీదంతా నడిచేది అక్కడ కాస్మిక్ ఎనర్జీ నుంచి అని ఒక చిన్న క్లారిటీ వచ్చింది సరే ఇంకా చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అక్కడ నడిచినాయి సర్జరీ నార్మల్ చిన్న సర్జరీ ఉంటుంది అక్కడ అప్పుడప్పుడు ఎంత బాధాకరం అనిపిస్తుంది అంటే పేషెంట్ నార్మల్ ఓటీకి వెళ్ళిన పేషెంట్ అవుట్ సైడ్ వచ్చేసరికి ఏదో ఒక ఈవెంట్ అవుతుంది అక్కడ సో ఇదేంటంటే ఇవన్నీ ఆల్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఇట్లాంటి వాటిలల్లో నాకు కొంచెం దొరికిన ఆన్సర్స్ ఏంటిదంటే ఫస్ట్ అయితే కార్మిక్ లెవెల్ అంత ఇన్సైట్ రావాలని ఎప్పుడు నేను అఖండ గురుసత్తా కోరుకుంటాను అంత ఇన్సైట్ అసలు ఎందుకు అయింది ఆ కార్మిక్ లెవెల్ అయిందనేది ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను హోప్ఫుల్లీ జరుగుతుంది కాకపోతే నాకు కొంచెం తెలిసిన ఫండమెంటల్స్ అంటే మ్యాథమెటిక్స్లో ఎన్నో అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఉంటాయి కానీ కమింగ్ బ్యాక్ టు ఫండమెంటల్స్ నంబర్స్ ఆర్ ది ఫండమెంటల్స్ సో ఈ బాడీ వెహికల్ నడవాల్సిన ఫండమెంటల్ అయితే నాకు అర్థమైంది ప్రాణశక్తి మొత్తంలో అర్థమైంది నాకు ప్రాణశక్తి ఈ ప్రాణశక్తిలో ఎటువంటి ఇంబ్యాలెన్స్ అయినా సరే ఫస్ట్ హీల్ బి ల్యాండింగ్ ఇన్ టు డిజీజ్డ్ కండిషన్ మన ప్రాణశక్తి బాగుంటే అది ఎటువంటి డిజీజ్ కండిషన్ అయినా ఒకవేళ అంత ఈవెంట్ఫుల్ థింగ్ అయినా కూడా హీల్ బి కమింగ్ బ్యాక్ అండ్ ఆల్సో యాడింగ్ టు హిస్ విల్ పవర్ ఉంటే ఇంకా ఆబ్వియస్లీ బ్యాక్ వస్తాడు కాకపోతే బేస్ ఉన్నది ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి అసలు ఎలా పెంచుకోవచ్చు మనం అని చెప్పి కొన్ని బుక్స్ అలా చదవడం జరిగింది ఇంకా చాలా చదివేది ఉంది దాంట్లో అమ్మ వాళ్ళు ఇచ్చిన ఒక బేసిక్ క్రైటీరియా అయితే ఫస్ట్ మనం చేయగలిగింది గాయత్రి మంత్రం అమ్మవారు చెప్పినట్టు 6:30కి మీరు చేసుకుంటే చాలా చేంజెస్ వస్తాయి మీ లోపల ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఆకర్షణ తత్వం కానీ అన్నీ మారిపోతాయి సో సెకండ్ ఈజీ వే టు ఇంక్రీజ్ ప్రాణశక్తి ఇస్ యాష్గార్డ్ జ్యూస్ అండి యాష్గార్డ్ జ్యూస్ బూడిది గుమ్మడికాయ జ్యూస్ ఉంటుంది కదా అది తీసుకుంటే అసలు ట్రిమెండస్ ప్రాణశక్తి ఉంటుంది ఇంకా ఇవన్నీ కాదు నాకు చాలా సింపుల్ కావాలంటే ప్రాణముద్ర అని ఒకటి ఉంటుంది ప్రాణముద్ర ఏంటిదంటే లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఒకసారి చేస్తారా లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ తంబుకి అటాచ్ చేయాలి రింగ్ ఫింగర్ ఏమో పృథ్వీతత్వము లిటిల్ ఫింగర్ ఏమో జలతత్వము తంబు ఏమో అగ్నితత్వం ఈ మూడు కనుక మనం కంబైన్ చేయగలిగితే ఆ హోమియోస్టాటిక్ ప్రాసెస్ అనేది మన బాడీలో జనరేట్ అవుతుంది మా అలోపతిలో చెప్తే హోమియోస్టాసిస్ అంటాం సో ఈ ప్రాణముద్ర కనుక మనం పెట్టుకుంటే ఇప్పుడు మీరు శంబలాకి వచ్చినప్పుడు కానీ లేకపోతే శంబలాకి రాగానే మీరు ఇట్లా పెట్టుకుంటే చాలు ఆ ప్రాణశక్తి మీకు తెలియకుండా దిగుతూ ఉంటుంది సో ఈ ప్రాణముద్ర మీరు ఈజియెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అండ్ ఆల్సో మాస్టర్ గారు చెప్పినట్టు బ్రీదింగ్ టెక్నిక్ బాగా
డీప్ బ్రీత్ తీసుకొని మెల్లగా ఎగ్జైల్ చేయాలి. అలా 288 టైమ్స్ కనుక చేస్తే రోజుకి ఒక కౌంటర్ ఉంటుంది, 1, 2, 3 ఇట్లా క్లిక్ చేస్తే కౌంటర్ నడుస్తుంటుంది. మీ మోటివేషన్ కొరకు ఒక కౌంటర్ పక్కన పెట్టుకొని అలా ఆ బ్రీదింగ్ టెక్నిక్ కనుక మనం ఫాలో అయితే ప్రాణశక్తి ట్రిమెండస్గా ఇంప్రూవ్ అవుతుంది. సో కమింగ్ బ్యాక్ టు మై కెరియర్, ఈ ప్రాణశక్తి దీన్ని ఎలా అప్లై చేయొచ్చు అని కొన్ని స్టడీస్లో చూస్తే నాకు ఆక్యుపంక్చర్ అనే స్టడీ నాకు దొరికింది. ఎందుకంటే మనకి కోశాలు ఉంటాయి, 5 కోశాలు ఉంటాయి కదా, అన్నమయ కోశం, నెక్స్ట్ ప్రాణమయ కోశం, నెక్స్ట్ మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. సో ఈ ఆక్యుపంక్చర్ ఎటువంటి సైన్స్ అయినా ప్రాణశక్తి మీద కనుక మనం అది యాక్ట్ అవుతే, ప్రాణశక్తి మనం నడుపుతుంటుంది, మన సెల్ నడుస్తుందంటే ప్రాణశక్తి అక్కడ కాస్మిక్ ఎనర్జీ వల్లనే నడుస్తుంటుంది. సో ఈ ఆక్యుపంక్చర్ ఎంత మంచి, ఈ ఆక్యుపంక్చర్ అంటే ఏదో కాదండి, మన మర్మథెరపీయే. మన భారతీయుడిలో చూస్తే ఇట్ల కొట్టగానే పడిపోతాడు, భారతీయుడు సినిమా చూస్తుంటారుగా చాలామంది, అది మార్షల్ ఆర్ట్ మర్మ. కాకపోతే ఒక థెరపాటిక్ మర్మ వేరే ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మర్మాస్ ఉంటాయి. ఈ మర్మథెరపీని మనం ఉంచుకోలేకపోయాము, చైనీస్ వాళ్ళు తీసుకొని దాన్ని ఆక్యుపంక్చర్ అని పేరు పెట్టుకున్నారు అంతే. మనకైన ఇన్వేజన్స్లో నలంద యూనివర్సిటీ, పెద్ద పెద్ద యూనివర్సిటీలో 6 నెలల పాటు మన గ్రంథాలన్నీ అలా భస్మం అయిపోయి 6 నెలలు కాలేయంట మన గ్రంథాలు. సో అది మనం నిలబెట్టుకోలేకపోయినాం, వాళ్ళు దాన్ని వెళ్ళి ఆక్యుపంక్చర్ అని చేసుకున్నాం. సమూహం సరే అంత మంచి సైన్స్ అని ఉంది, సో వీ హ్యావ్ టేకన్ అప్ ఆక్యుపంక్చర్. ఓకే, మీరు కల్పవృక్ష హోలిస్టిక్ .com అని కూడా చూడొచ్చు. అండ్ మీకు ఇంకా ప్రాణశక్తి ఇంకా పెరగాలంటే మా బుక్ స్టాల్లో ప్రాణ విద్య అని ఒక బుక్ ఉంది, అది మీరు తీసుకోవచ్చు. విశిష్ట సాధనలో అని 1 పార్ట్ 2, 1 పార్ట్ 2nd పార్ట్ 2 ఉంటాయి. అండ్ సోల్ అండ్ ఇట్స్ మెకానిజం కూడా మీరు తీసుకోవచ్చు అండి. అంటే యాజ్ అ డాక్టర్గా ఒక హెల్త్ ఫీల్డ్ నుంచి నేను మీకు చెప్పాలనుకున్నది ఇది. అంటే ఇవన్నీ చేస్తే మాకేంది, మీరెందుకు చెప్తున్నాను అంటే నేను ఏదో తెలుసుకున్న దాంట్లో కొంచెం మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఓకేనా, జై గురుదేవ్. టేక్ హోమ్ మెసేజ్, గాయత్రి మంత్రం, యాజ్ గాడ్ జ్యూస్, ప్రాణముద్ర, ఈ బుక్స్ ఫాలో అయితే సరిపోతుంది. జై గురు. థ్యాంక్ యూ డాక్టర్. చెప్తాను ఆవిడ గురించి చెప్పాలి కదా. ఆవిడ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత గైనకాలజీలో ప్రిసిలేషన్ చేసుకున్నది. సో ఈ మళ్ళీ గైనకాలజీగా పోయేసి సిజేరియన్ ఆపరేషన్ చాలా చేయొచ్చు కదా, అని డబ్బు సంపాదించే కదా అంతా. ఇంకా అది సాక్రిఫై చేసి వీళ్ళిద్దరు దంపతులు చాలా గట్టిగా చెప్పాలి కొట్టాలండి. ఎందుకంటే ఇది మామూలుగా, ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో డబ్బులు సంపాదించాలనే దాంట్లోనే చాలామంది ఉన్నారు. సో వీరిద్దరు అది సాక్రిఫై చేసి ఈ హోలిస్టిక్ క్లినిక్ అని చెప్పేసి పెట్టుకొని ఒక మినిమంలో మినిమం చేయాలనేది. ఎందుకంటే మనకు డైట్, ఎక్సర్సైజెస్, ఆసనాలు, ప్రాణాయామాలు అనేది అన్నీ చేసుకున్న తర్వాత ఇంకేమైనా ఇష్యూ ఉంటే అప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ పోయేవారు, లేదా హోమియోపతికి మెడిసిన్ పోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది, డైరెక్ట్గా యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పరిస్థితి రిపోర్ట్స్ కూడా ఏమొచ్చాయంటే యాంటీబయాటిక్స్ వాడినందుకు ఇప్పుడు దెర్ ఇస్ నో అదర్ మెడిసిన్ టు ట్రీట్ దట్ పేషెంట్. అటు దానికి బయటికి రావాలంటే ఇంకొకటి, ద డాక్టర్స్ ఆర్ క్రియేటింగ్ డిసీజెస్ అని చెప్పేసి ఒక డాక్టర్ రాస్తున్నాడండి యూకే జర్నల్స్లలో. కెన్ యూ అండర్స్టాండ్ దట్ డాక్టర్స్ ఆర్ క్రియేటింగ్ ద డిసీజెస్? వాళ్ళు చదువుకున్న చదువు ఏంటిది, డిసీజెస్ తీసేయాలి. కానీ ఏమంటున్నాడు డాక్టరే, ఒక టాబ్లెట్స్ కింద 20 సైడ్ ఎఫెక్ట్లు. సో అటువంటి దాంట్లోకి పోకుండా కంపల్సరీ ఉన్నప్పుడు దీస్ పీపుల్ ఆర్ నాట్ అగేన్స్ట్ ద వల్లపతి వాళ్ళు కాదు, కాకపోతే అది ఇంటిగ్రేట్ చేసుకుంటూ చేయాలనేది ఒక ఆలోచనతో పోతున్నారు. వీడ గైనకాలజీ చేసుకొని ఒక అవన్నీ కూడా డాక్టర్ అక్షితారా చెప్తుంది. జై గురుదేవ్. జై గురుదేవ్ అందరికీ. సో ఫస్ట్ నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, ఇక్కడ ఎవరైనా స్ట్రెస్ లేకుండా ఉన్నారా, ఒక్కసారి చేయలేపుతారా? స్ట్రెస్ ఫ్రీ, వావ్, అప్రాక్సిమేట్లీ 10%. ఓకే, నైస్ నైస్ దట్ అట్లీస్ట్ 10% పీపుల్ స్ట్రెస్ ఫ్రీ ఉన్నారు. ది అదర్ 90 అందర్ ఆబ్వియస్లీ సమ్ టైమ్, డైలీ కాకపోయినా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి స్ట్రెస్ వస్తుంది. సరే ఎందుకు వస్తుంది అని అనుకుంటే ఫైనాన్షియల్ రీజన్స్ ఉండొచ్చు, ఎమోషనల్, ఫిజికల్, ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్, కలీగ్స్, బాస్, అని 100 రీజన్స్ ఉంటాయి మనకి. సరే అంటే ప్రాబ్లం ఇక్కడ అంటే స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే మన మెంటాలిటీస్, ఓకే, నైబర్ మెంటాలిటీ మ్యాచ్ అవ్వకను, మన కలీగ్స్ మెంటాలిటీ మ్యాచ్ అవ్వకను, సుపీరియర్స్ మన మెంటాలిటీస్ మ్యాచ్ అవ్వకను. సో ప్రాబ్లం ఏంటంటే అక్కడ మన మెంటాలిటీ అంటే మన వే ఆఫ్ థింకింగ్. సరే వేరే వాళ్ళు ఎట్లుంటే ఏంటి అని మనం మన ఇన్నర్ ప్రొస్పెక్టివ్లో చూసుకొని వద్దు, ఎవరెట్లున్నా మనం మంచిగా ఉండాలని ట్రై చేస్తాం ఫస్ట్.
కొన్ని రోజులు ఉంటాం కానీ ఒకటేసారి ఎవరైనా పోక్ చేయగానే మళ్ళీ మన రియల్ నేచర్ బయటకు వచ్చేస్తుంది. సి ఇది నా వల్ల కాదు, నేను మంచిగానే ఉన్నా, బట్ ఆపోజిట్ పర్సన్ వల్ల నేను ఇట్లా అయినా మళ్ళీ స్టార్ట్. సో ఇది ఒక విషియస్ సైకిల్, రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. సో అదేంటంటే మన ఇన్నేట్ నేచర్ మారాలి, అంటే స్వభావం అంటాం కదా మనిషి స్వభావం, అది ఎప్పుడు మారుతుందంటే ఒక మనిషి మదర్ వూమ్లో ఉన్నప్పుడే మారుతుంది. అక్కడి నుంచే మన బేసిక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, మన డిఎన్ఏ అనే ఎవ్రీథింగ్, మన థాట్ ప్రాసెస్, మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, మనం ఎట్లుంటాం, మన కలర్, మన జెండర్, ఎవ్రీథింగ్ మదర్ వూమ్లో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది మనకి. సో ఇప్పుడు ఏం చేద్దాం మరి అందరం, మనం మనది అయిపోయిన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ని మనం మార్చగలిగే ఒక పవర్ఫుల్ కోర్స్ ఉందన్నమాట గర్భ సంస్కారం. అంటే మదర్స్ వూమ్లోనే బేబీ మొత్తం మారిపోతుంది. సరేలే ఎందుకు అని అనుకుంటే, మనం ఒక్కరం చేస్తే ఏమొస్తుంది అని అనుకుంటే, సమర్థ సద్గురు శ్రీరామకృష్ణ దేవుడు ఒక్కరే, కానీ మనం ఇంతమంది మోటివేట్ అయినాం, ఇంతమంది ఇన్ని చేస్తున్నాం బికాజ్ ఆయన ఒక్కరి వల్ల. సో ఒక్కరు మారినా వాళ్ళతో థౌజండ్స్ అన్నదేమో క్రోర్స్, ఒక శ్రీరామ శర్మ గురుదేవులకే క్రోర్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, ఒక్కరే మళ్ళీ కానీ క్రోర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయినారు. అట్లా మన ఒక్కరి వల్ల ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. సో ఈ గర్భ సంస్కారం అంటే బేసికలీ ఏంటంటే ఒక మదర్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, ఏం తినాలి, ఏం వినాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఇది బేసిక్ డీటెయిల్స్, అది బేసిక్ కోర్సులో ఉండేదన్నమాట. సో దాంతో మనం వచ్చే జనరేషన్ని మొత్తం మార్చేద్దామా. సో ఈ గర్భ సంస్కారం ప్రోగ్రామ్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే, ఎవరన్నా ప్రెగ్నెన్సీలో ఉన్నా మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, ఎవరన్నా నియర్ బై, లేకపోతే ప్లాన్ చేస్తున్న మీ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఎవరున్నా కూడా ఈ ప్రోగ్రామ్ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకొని మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, ఓకేనా. అక్కడ ఇప్పుడు మీరు ఇవ్వడం వల్ల ఒక ఔరబిందు రావచ్చు, ఒక శ్రీరామకృష్ణ గురుదేవులు రావచ్చు, ఒక షిర్డీ సాయిబాబా రావచ్చు, వి నెవర్ నో. మీకు కంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుందిగా భారతీయ ఆంటీ, ఐడియా ఉందా కంపౌండ్ ఇంట్రెస్ట్? సో అట్లా వాళ్ళు చేసేది కూడా మీకే వస్తుంది, ఓకేనా. సో ఈ గర్భ సంస్కారం ప్రోగ్రామ్ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, అది కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. దాంతో సి ఇప్పుడు షిర్డీ సాయిబాబా ఉన్నారు, ఎక్కువ మంది షిర్డీ సాయి దగ్గరికి వెళ్ళేది దేనికి అని అంటే హీలింగ్, ఏది ఉన్నా కాలు లేని వల్ల కాలు కూడా వచ్చేది, చదివి ఉంటారు సాయి చరిత్ర. సో స్టాన్ఫోర్డ్కి వెళ్ళారా, ఆక్స్ఫర్డ్కి వెళ్ళారా సాయిబాబా? మరి ఎట్లా? రాయల్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సర్జన్స్కి వెళ్ళారా, లండన్ వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు? ఇంట్యూషన్. సో ఆ ఇంట్యూషన్ పవర్ అనేది మనం నెక్స్ట్ జనరేషన్ గిఫ్ట్ ఇద్దాం, ఓకేనా. సో జై గురు, థ్యాంక్ యూ. ఇక్కడ మనం గమనించుకొని చేసేవి చాలా ఉన్నాయండి. మనం మారితే యుగం మారుతుందని చెప్పేసి స్లోగన్స్ ఉన్నాయి. సో మనం మారితే అనేది మనం మారి ఇప్పుడు మన పిల్లలకి, మన మనవళ్ళకి, మన తాత ఎవరైతే ఉన్నారో ఇంకా ముందు ముందు జనరేషన్ పిల్లలకి, ఇప్పుడు కన్సీవ్ అయ్యే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా ఉన్నారు దీనిలో, నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు ఉన్నారు దీనిలో కన్సీవ్ అయ్యి ప్రెగ్నెంట్గా. సో దాంట్లో వాళ్ళందరూ అంటే ప్రతి ఒక్కరు ఒక మహాత్మలు దిగుతున్నాయండి. ఇప్పుడు ఆ మహాత్మలు దిగాలంటే మనకు ఆ సంస్కారం అనేది చాలా చాలా ఏమైంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఏదో పోయి చేసుకొని రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుని రావచ్చు కదా, కానీ ఒక సంస్కారం ఉందా లేదా మనకు? ఆ సంస్కారంలో మంత్రాలు ఉన్నాయా లేవా? ఇంకా సో మెనీ థింగ్స్. అందుకని గర్భ నుంచే ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మనము ఒక మహాత్ములను తీసుకొచ్చేస్తే ఇంకా పృథ్వీనే స్వర్గంగా మార్చడానికి వీలవుతుంది. మనం చేసేంత మనం చేస్తుంటాం, మిగతా వాళ్ళని తీసుకురావడానికి చాలా దోహదపడుతుంది అది. కాబట్టి మీరు అవన్నీ గమనించుకొని చేసుకోవాలి. ఇంకొక రెండు చెప్పేసి నేను ముగిస్తానండి. ఇవన్నీ మేము చేసుకుంటా శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల లక్ష్యాలు మన లక్ష్యాలుగా మనం చేసుకొని ముందుకు పోవాలనే ఒక కోరిక. దానికి ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ కావచ్చు, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు, ప్రతి దాంట్లో మీరందరూ కూడా పాల్గొని అది చిన్న అంటే ఎవరి స్తోమత వాళ్ళది, అది 100 రూపాయలు కావచ్చు, లేకుంటే ఇంకా వాళ్ళ స్తోమత బట్టి కావచ్చు, మీరందరూ కూడా పాల్గొని ఒకటి ఇవ్వడం అనేది కూడా నేర్చుకోవాలి. తీసుకుంటాము ఇవ్వాలి. మాస్టర్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పేవారు, అందరికీ ఏంటంటే అన్నీ తీసుకోవాలనే గుణాలు పిల్లలకు కూడా చాలామంది నేర్చుకుంటారు. మీరు దాచిపెట్టుకొని తిను దాచిపెట్టుకుని తిను చేసి అది మనం పాజిటివ్ నేర్తున్నాం, చిన్న నెగిటివ్ నేర్తున్నాం పిల్లలకి. దాచిపెట్టుకొని తిను అంటే దాని అర్థం ఏంటి? అయిపోయింది కదా రిలేషన్, ఇంకా నో మోర్ షేరింగ్. ఆ షేరింగ్ అనే వ్యవస్థ రావాలి. ఆ పేరెంటింగ్, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఆ షేర్ చేసుకునేది వస్తే మీదేనా వచ్చేస్తాయి. అందుకాబట్టి దయచేసి మీరు చూసుకొని మీ స్తోమత బట్టి మౌంట్ శంబల గ్లోబల్ పవర్ సెంటర్
ఆ డెవలప్మెంట్ లో అందరూ కూడా మీరు పాల్గొనాలని, చాలా మంది సాధకులు రైట్ ఫ్రమ్ 2006 నుంచి అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ స్థాయికి వచ్చింది. ఇది ఒక ఇంటర్నేషనల్ స్థాయిగా తీసుకుపోయి ఒక ల్యాబొరేటరీగా అంటే మన బీయింగ్నే మార్చుకోవడానికి తయారు చేసేట్టుగా చేయాలనే ఒక సదుద్దేశంతో తీసుకెళ్తున్నాము. దయచేసి అందరు దీంట్లో పాల్గొంటారని కోరుతున్నాను. జై గురుదేవ్. థియాసఫీలో ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళు శ్రీకృష్ణ కాన్షియస్నెస్, అలాగే షిరిడి సాయి కూడా ఆ ఫ్రీ మ్యాసనరీ మెంబరే అనేసి మాస్టర్ గారు స్పీచెస్లో చాలాసార్లు చెప్పారు. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్, ఎవరు థియాసఫీలో లేకపోయినా వారు నారాయణరావు గారు మెంట నారాయణరావు గారు అక్కడ కూర్చున్నారు. థియాసఫికల్ శంబలా థియాసఫీ లాడ్జ్కి జనరల్ సెక్రటరీ ట్రంప్. కాబట్టి మెంబర్షిప్ అది నింపండి. ఓపెన్గా చెప్పేస్తున్నాను, అది ఏంటంటే భారతదేశం జగద్గురు పీఠం అధిరోహించాలి అని అందరికుందా ఉంటే అందరు థియాసఫీలో జాయిన్ అవ్వాలి. ఇక్కడ అమెరికా సూపర్ పవర్ ఉంది అంటే బికాస్ ద మెంబర్స్ ఆఫ్ మోర్ థియాసఫికల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ అమెరికా. మన ఇండియాలో ఆ మెంబర్షిప్ ఎక్కువైతే మన ఇండియా సూపర్ పవర్ అవుతుంది. ఇది నా మాటలు కాదు, పూజ్య మాస్టర్ గారి మాటలు. మాస్టర్ గారి దగ్గర ఉన్న శిష్యులందరినీ కూడా బెత్తం పట్టుకొని మరీ జాయిన్ చేపించారు. అది వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. అది మరి ఇంగ్లీష్లో ఉన్నాయండి, మీకు అర్థమవుతుందా అర్థం కాలేదా అవన్నీ వదిలేసేయండి. జస్ట్ జాయిన్ శంబలా థియాసఫికల్ లాడ్జ్ మెంబర్. ఆ మెంబర్షిప్ కేవలం ఎంత అంటే 300 రూపాయలే సంవత్సరానికి. కాబట్టి ప్లీజ్ జాయిన్ ఇన్ దిస్ మూమెంట్ అండ్ వారి యొక్క మన మూమెంట్లో జాయిన్ అవుదాం. డివైన్ ప్లాన్లో యూఆర్ టేకింగ్ ఎ బిగ్ మెంబర్షిప్ అని అనుకోండి. అంతే జై గుర్దే ఎంతమన్నా. జై గురుదేవండి. దివ్యజ్ఞాన సమాజం అనేది నిన్న కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాం, మేడం గారు కూడా చెప్పారు. ఈ దివ్యజ్ఞాన సమాజం అనే దాంట్లో మాస్టర్ గారు చెప్తూ శ్రీకృష్ణుడు తర్వాత షిరిడి సాయి కూడా అందులో మెంబర్స్, ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న సంస్థ అని చెప్పారనమాట. కాబట్టి మనం మెంబర్స్ అవ్వాలి, తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మెంబర్స్ చేయాలి. వాళ్ళు రాబోయే రోజుల్లో పాల్గొనొచ్చు క్లాసుల్లో, కాకపోతే ఫస్ట్ ఫిల్ ద ఫామ్ అండ్ పే ద ఫీ. అది జస్ట్ మనకి ఒక 300, ఆ కపుల్ అయితే జాయినింగ్ ఫీజ్ 500, ఎవ్రీ ఇయర్ ఇంకో 300 పే చేయాల్సి వస్తుంది కపుల్ అయితే. లేదంటే ఇండివిజువల్ అయితే 200 రెన్యువల్కి పే చేయాల్సి వస్తుంది. కానీ మెంబర్షిప్ తీసుకోండి, ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా కానీ మనకి అందులోకి వెళ్ళడానికి అర్హత ఈజీగా ఉంటుందన్నమాట. మనం అసలు ఎంట్రీయే ఒకసారి తీసేసుకుంటే మనకున్న అదృష్టం ఏంటంటే ఆ లాడ్జ్ ఓపెన్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. మనకి మాస్టర్ గారి కృప వలన ఈ శంబలాలో మనకు థియోసఫికల్ లాడ్జ్ ఓపెన్ అయింది. అండ్ ఈవెన్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ నెంబర్ అనమాట. అత్యంత తక్కువ టైంలో చాలా పెద్ద నెంబర్ మెంబర్షిప్గా తీసుకున్నాం. కాబట్టి అదంతా చాలామంది వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరిని మెంబర్స్గా చేర్పించడం వల్ల జరిగింది. దీంట్లో ప్రధానంగా జ్ఞాన భాగం ఎక్కువగా ఉంటుందన్నమాట. సాధనలో మనం ఇప్పుడైతే ఏమైతే చేస్తున్నామో వాటి యొక్క వాట్ ఈజ్ ఇట్ ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన స్టడీ అంతా అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. నిజంగా ఇప్పుడు మాస్టర్ గారు ఇంకో సోలార్ సిస్టమ్కి వెళ్ళారు పని మీద, ఎవరికైనా క్వశ్చన్ వచ్చిందా అసలు ఏంటి ఈ సోలార్ సిస్టమ్ ఏంటి ఆ సోలార్ సిస్టమ్ ఏంటి, అసలు అక్కడ పనులు ఇన్ని పనులు ఏముంటాయి అంటే, అక్కడ కూడా ఏమైనా జాబ్ ఉంటుందా, ఏదైనా కంపెనీలో పనిచేయాలా, శాలరీ ఎంత ఇస్తారు, ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఎప్పుడన్నా వచ్చినాయా. కానీ అంటే తెచ్చుకోవాలి, ఫస్ట్ తెచ్చుకొని ఆ పనులు చేస్తూ ఉంటే అది అందులోకి వై వై హౌ హౌ అన్నది. ఉదయం చిన్న పాప అనిల్ వాళ్ళ అమ్మాయి అడిగినట్టుగా క్వశ్చన్, మనకి క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటే మనకి ఆన్సర్లు వస్తూ ఉంటాయి. ఇంకొకటి మాస్టర్ గారు చెప్పిన చిన్న బెనిఫిట్ ఏంటంటే దివ్యజ్ఞానం థియోసఫీ స్టడీ చేయడం వలన మనకి భవిష్యత్తు తెలుస్తుందంట. చాలా సింపుల్ అనమాట. సింపుల్ ఉపయోగం ఏంటంటే భవిష్యత్తు తెలుస్తుందంట. ఎందుకంటే మనం ఏదైతే స్టడీ చేస్తూ ఉంటామో దాని గురించి ఎక్కువ అవగాహన వస్తూ ఉంటుంది. థియోసఫీ అంటే ఎక్కువ ఎవల్యూషన్, అంటే మనకి నెక్స్ట్ ఏంటి, మనం నెక్స్ట్ ఏంటి. ఇప్పుడు
హెచ్ఆర్ టీంలో ఉన్నాం అనుకోండి, ఒక కంపెనీ ఉంది, కంపెనీలో హ్యూమన్ రిసోర్సెస్ అని గ్రూప్ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఓనర్లు అక్కడ పనిచేసే ఉద్యోగుల యొక్క శాలరీస్ చూడడం, లేకపోతే బాగోగులు చూడడం, అంటే వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్లు ఇవన్నీ చూడడం, అవన్నీ చేస్తూ ఉంటారు. ఆ విభాగంలో ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుందిగా, ఓకే నెక్స్ట్ ఇయర్ ఈ ఎంప్లాయీకి ఎవరన్నా హైక్ ఇవ్వాలనుకుంటే, శాలరీ ఇవ్వాలి పెంచాలనుకుంటే ఫస్ట్ మేనేజర్ వచ్చి ఎవరికి చెప్తారు? హెచ్ఆర్ టీమ్కే చెప్తారు కదా. అంటే వీళ్ళకి ఏమైనా దివ్య దృష్టి ఉన్నట్ట కాదు. వీళ్ళు అలాంటి విభాగంలో పనిచేయడం వలన ఎవరెవరి యొక్క శాలరీస్, లేకపోతే ఎవరెవరి యొక్క పదోన్నతులు, ఎవరెవరిని తీసి పక్కన పడేద్దాం అనుకుంటున్నారు కంపెనీలోంచి, ఇలాంటివన్నీ ముందే తెలిసిపోతాయి. అలాంటి భవిష్యత్ జ్ఞానం అనమాట ఈ థియోసఫీలో కూడా ఉండటం వలన. భవిష్యత్తులో మనమేమవుతాం, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎప్పటికైనా చచ్చిపోతామని. కాకపోతే ఈ దివ్య జ్ఞానం వలన ఎప్పటికీ చావం అనే విషయం ముందు ఒకటి తెలుస్తుంది. తర్వాత చావకపోతే ఏం చేస్తాం? ఎప్పటికీ ఆ సర్కిల్లో మన పని ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తెలుసుకుంటూ ఉండే జ్ఞానాన్ని ఈజీగా పట్టుకోవచ్చు అనమాట. ఈజీగా పట్టుకోవచ్చు. చాలా చాలా ప్రాబ్లమ్స్కి అసలు ప్రాబ్లమ్సే కావు అవి, అప్పుడు అసలు అవి ప్రాబ్లమ్సే కాకుండా పోతాయి. కాబట్టి ముందైతే ఎంటర్ అవ్వండి లోపలికి. ఇది మీ దగ్గరికి ఆ జ్ఞానం చాలా కష్టం కదా, మాకు ఎలా వస్తుంది, అవి అంతా తర్వాత చూద్దాం. జన్మ జన్మలు మనం నమ్ముతున్నాం కాబట్టి ఈ జన్మలో లోపల వరకు వచ్చాం, బెంచ్ వరకు వచ్చాం. ఆ తర్వాత నెక్స్ట్ మన అదృష్టం బాగుంటే ఇంకా ముందు ముందుకి ఎదగడానికి ఈ జన్మలోనే అవకాశం వస్తుంది. శంబల ఇది కొంచెం ఎవల్యూషన్ని ఫాస్ట్ చేసే ప్లేస్ కాబట్టి అడ్వాంటేజ్ అది. ఇదే దివ్యజ్ఞాన సమాజంలోకి మీరు ఇంటర్నేషనల్కి ఎక్కడైనా చేరొచ్చు. కాకపోతే ఇక్కడ చేరడం కైండ్ ఆఫ్ యూనివర్సిటీలో సీట్ వచ్చినట్టు అనమాట. యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీలో బయట సీట్కి వచ్చే కన్నా, అందుకని అందరూ మెంబర్స్ అవ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మెంబర్స్ చేయండి. తర్వాత చూద్దాం అది చదువుకోవటం ఇవన్నీ ఎలాగో వాళ్ళు వెంటబడతారు కాబట్టి సరిపోతుంది. నా దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి, మీరు తీసుకోండి, అందరూ ఫిల్ చేయండి. జైగుడ్. థ్యాంక్ యూ నరేంద్ర గారు. అంటే మీకు అర్థం కావడానికి సింపుల్ లాంగ్వేజ్లో మనం చూసిన లైఫ్ స్టైల్ చెప్తున్నాను నేను. బిఫోర్ 2000 ఇయర్ గెట్టింగ్ అన్ ఇంజనీరింగ్ సీట్, బీటెక్ సీట్ రావడానికి ఎంత ఇబ్బంది పడేవాళ్ళండి. ఒక కనీసం ఒక 200,000 మంది రాస్తే ఏదో ఒక 10,000 మందికి వచ్చేది. అండ్ నౌ ఎగ్జామ్ రాస్తే చాలు, ఆడు పాస్ అయిందా ఫెయిల్ అయిందా కూడా లేదు. ఇప్పుడు దే ఆర్ గివెన్ బీటెక్ సీట్, అవునా కదండి? ఇది మిగిలిపోతున్నాయి ఇంకా ఉల్టా, అవునా కదా? ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దాట్. అలాగే పరమ గురువులు శంబలాలో ప్లాన్ చేసుకొని చేసింది ఏంటంటే, మనకు ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మన మానవ జాతినే కాపాడుకోవాలి, కనీసం ఒక ఇంకో ఛాన్స్ ఇస్తామనేసి ఇచ్చేసి ఇంతకుముందు లక్షలలో ఒక్కరికి వచ్చే ఛాన్స్ ఇప్పుడు 5 గురులో 3 గురికి ఇస్తున్నారండి. వెదర్ యూ వాంట్ టు టేక్ ఇట్ ఆర్ నాట్, ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ. జై గురుదేవ్. అందరినీ లంచ్ ముందు కూర్చోబెడుతున్నాం, కానీ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనేసి అనిరుద్ధ డాక్టర్ అనిరుద్ధ అన్నట్టు టేక్ హోమ్ మెసేజ్ వాళ్ళ భాషల్లో యంగ్ జనరేషన్ టేక్ హోమ్ ఏముంది అంటే, మనమేమో యజ్ఞ ప్రసాదము అంటాం. యజ్ఞ ప్రసాదంగా ఇదే అండి, ఇక్కడ చేసినది జ్ఞాన విజ్ఞానమే ఇంటికి వెళ్తుంది. ఇదంతా కూడా మనలో రికార్డ్ అయ్యింది, అది తీసుకెళ్ళండి యజ్ఞ ప్రసాదంగా. ఇక్కడ బుక్స్ ఇవన్నీ మేము సూచించినాయి, ఎస్పెషలీ శంబల థియోసఫికల్ లాడ్జ్ మెంబర్ అవ్వండి. వాళ్ళు ఊరుకోరు మిమ్మల్ని తోస్తారంటే అది నిజమే, వాళ్ళు ఊరుకోరు. ఒకసారి అడ్మిషన్ తీసుకున్నారనుకోండి ఆ పుష్ అనేది వస్తుంది, ఆ పుష్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళమే ఇక్కడ ఉన్నాం. మాస్టర్ గారి భాషలో ఇరుక్కుపోయారు అంటారు. మాస్టర్ గారు మమ్మల్ని అదేవారు, ఇరుక్కుపోయారా అనేసి ఇలా డాన్స్ చేసేవాళ్ళు మమ్మల్ని. ఏంటి మేడం అనేవారు ఎన్నిసార్లు, ఇరుక్కుపోయారా మీరు మా దగ్గర అనేవారు. మేము ఫస్ట్లో ఏంటంటున్నారు అనుకున్నాం, సరే ఇప్పుడు అర్థమవుతుంది మాకు. అట్లా అది అదృష్టమే, వాళ్ళ పాదచరణాల దగ్గర మనము ఇరుక్కుపోవడం. జస్ట్ టేక్ ద మెంబర్షిప్ ఆఫ్ శంబల థియోసఫికల్ లాడ్జ్. అందరు ఆల్ వీరేష్ గారు పిల్లలు అందరూ, దీప్తి, గౌరవ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. యూ హ్యావ్ వండర్ఫుల్ బుక్స్ ఓవర్ దేర్, వీల్ గైడ్ యూ దేర్. అండ్ ప్లీజ్ జాయిన్ యాజ్ అ మెంబర్, ఓకేమా? జై గురుదేవ్. థ్యాంక్ యూ. అండ్ ఇది జయప్రదం జరిగింది, మనం ఆవుతులో పోతో పాటు జ్ఞాన విజ్ఞానం సత్సంగాలను కూడా చేసుకున్నాం. థ్యాంక్ యూ. అందరు కూడా సాష్టాంగ నమస్కారం.
ओम जय जगदीश हरे श्री रामकृष्ण देव हरे सूर्य चेतन साधका श्वेत द्वीपावासा श्री रामकृष्ण देव हरे ओम जय जगदीश हरे श्रीवत्सको प्रजा श्री सखुबाई पुत्रा अमरत्वा अनंता अमरत्वा अनंता आपत्तानवा श्री रामकृष्ण देव हरे पिता गुरु दैवम स्वामियंतयुनीवे मरियंतयुनीवे अनुग्रहमाला मंत्रदाता अनुग्रहमाला मंत्रदाता धरणी दीक्षा द्रष्टा श्री रामकृष्ण देव हरे ओंकार रूपा ओजस्वरूपा रामकृष्ण महादेवा श्री रामकृष्ण महादेवा मंगल हारति अंदुको महाकाल रूपा श्री रामकृष्ण महादेवा कृष्ण महादेवा श्री रामकृष्ण महादेवा मंगल हारति अंदुको मंगल हारति अंदुको महाकाल रूपा श्री रामकृष्ण महादेवा महाकाल महाकाल वो जय महाकाल महाकाल वो महाकाल महाकाल ओम जय महाकाल महाकाल ओम जय महाकाल महाकाल वो महाकाल महाकाल राम कृष्ण वो श्री राम कृष्ण वो राम कृष्ण ओम राम कृष्ण ओम श्री राम कृष्ण वो राम कृष्ण वो राम कृष्ण वो श्री राम कृष्ण वो राम कृष्ण ओम श्री राम कृष्ण ओम श्री राम कृष्ण वो राम कृष्ण वो राम कृष्ण वो श्री राम कृष्ण वो राम कृष्ण ओम श्री राम कृष्ण ओम श्री राम कृष्ण वो ओम जय सद्गुरुदेवा ओम श्री श्री रामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः तन्नो सुरगुरु प्रचोदयात् ओम महाकाल गुरुदेवाय शरणम् ओम महाकाल गुरुदेवाय शरणम् ओम महाकाल गुरुदेवाय शरणम् ओम 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 भूर्भुव स्वरीं श्रीं श्रीं तत्कवितपर्णं मर्कोदेव श्रीं येन पुष्पदे श्रीं 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 मौ कैलरीं सकलरीं श्रीं
ఓం శ్రీ మహాయోగేశ్వరి దేవి అయి నమో నమః. जय महाकाल, जय जय महाकाल, जय महाकाल, जय जय महाकाल, जय महाकाल, जय जय महाकाल. नाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः. सहस्रकोटि మనకు 2006లో ఇక్కడ శంబల స్థాపన కొరకు మాస్టర్ గారు చెప్పినప్పుడు శ్రీ భోగ ప్రభాకర్ గారు మా క్లాస్మేట్ నీతిజ గారి హస్బెండ్, సో ఈయన మనకు 1 ఎకర్ 10 క్వింటాల్స్ ఇవ్వడం జరిగిందండి గిఫ్ట్ డీడ్గా. మా క్లాస్మేట్ నీరిజ ఏదైతే మేము బీఎస్సీ అగ్రికల్చర్ ఎంఎస్సీలో చదువుకునేటప్పుడు నీరిజ మ్యారేజ్ అయితే ప్రభాకర్ గారు పరిచయం విన్నారు, సో ఆ ఫ్రెండ్షిప్తో పోయి కొందామన్నారు సార్. యాక్చువల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు, సో ప్రభాకర్ గారు ఫస్ట్ 2000 స్క్వేర్ యార్డ్స్ నుండి మెల్లిమెల్లిగా 1 ఎకరం 10 క్వింటాలు ఫ్రీగా డొనేట్ చేశారండి. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. జై గురు. ఇది ఫ్యామిలీకి అన్ని శుభాలే జరగాలనేసి, ఇంకా వీళ్ళ పిల్లలు పౌత్రులు అందరూ కూడా బాగుండాలని, ఇంకా ఇంకా చాలా చాలా చేయాలని కోరుకుంటున్నాము. గట్టిగా అండి. థ్యాంక్ యూ. చాలా గట్టిగా క్లాప్స్. అందరికీ నమస్కారం. జై గురుదేవ్. ఇప్పుడు విజయశ్రీ గారు అన్నట్టు మాస్టర్ గారు ఈ ప్లేస్ చూజ్ చేసుకున్న తర్వాత 2006 ఆగస్ట్ యాక్చువల్లీ జనవరి ఫిబ్రవరిలో చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ విషయంలో కూడా నేను వెనక్కి చూడాల్సిన అవసరం రాలేదండి. ఇట్ ఇస్ ఫ్యాక్ట్. అండ్ వేరే చాలా మిరకల్స్ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ ప్రైవేట్, సో అన్ని పబ్లిక్లో చేసుకోలేము. ద డే వన్ నుంచి మాస్టర్ గారిని అది ఫస్ట్ అది పాదపూజకి రమ్మని అన్నారు. నాకు అప్పుడు పాదపూజ అంటే కూడా ఏం తెలియదు. మీరు ఫ్యామిలీతో రావాలి, నీజన్ కూడా తీసుకొని రండి అన్నారు. వాళ్ళ క్లాస్మేట్, యాక్చువల్లీ ఇద్దరు క్లాస్మేట్ మా మిస్సెస్. అట్లా ఫస్ట్ నుంచి పరిచయం, లాస్ట్ 25 ఆల్మోస్ట్ 30 ఇయర్స్ పరిచయం. సో రమ్మన్నారంటే నాకు పాదపూజ అంటే ఏం తెలియదు. గురుగారు సరే ఇది సాయిని నమ్ముతాను, నాకు స్పిరిచువల్ లైన్లో కంప్లీట్గా ఉంది, సిద్ధి సమాజం దగ్గర నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సో మెనీ థింగ్స్ ఆర్ ఐ డిడ్, బట్ ఎగ్జాక్ట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ పాదపూజ. సో ఆ రోజు వచ్చిన తర్వాత దట్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ టర్న్డ్ ద మిరకిల్ విచ్ హ్యాపెండ్ ఫ్రమ్ జనవరి ఫిబ్రవరి టు జనవరి. యాక్చువల్లీ రాకముందు నుంచే జనవరి నుంచి ఆయన జర్నీ, ఆ మిరకిల్ జర్నీ, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ ఇయర్ నేను ఎంజాయ్ చేస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ నిజంగా గురుదేవులు మరి నాకు ఇంత అదృష్టం ఇచ్చినందుకు. నేను సర్వదా ఈ జన్మలో, వచ్చే జన్మలు, ఎన్ని జన్మలు అయినా కానీ మరి నేను నా కుటుంబం రుణపడి ఉంటుంది. మరి థ్యాంక్ యూ అనే దాన్ని.
स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महीमहेशाः गो ब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथ्वी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः निर्धनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम् ॐ शान्ति शान्ति शान्तिः हसतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय स्वार्थं मा परमार्थं गमय अव्यवस्थां मा सुव्यवस्थां गमय ॐ शान्ति 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 जय गुरुदेव वन्दे वेदमातरं वन्दे देवमातरं वन्दे विश्वमातरं वन्दे गोमातरं सोने सो अंदर भागंगा शिर्डी साई सच्चे साई ग्रुप తరపున యాక్చువల్గా ఎవ్రీ థర్స్డే మనకి సాయి భజన జరుగుతుంది అనమాట. ఆన్లైన్ జరుగుతుంది, ఇప్పుడు కరోనా కాబట్టి ఒక చోట మీట్ అవ్వలేము. ఇదంతా ఇప్పుడు రాశి యజ్ఞం కారణంగా మనం అందరం ఇక్కడికి వచ్చాము, అదొక అద్భుతం. అందుకని నాలుగింటికి ఇక్కడే సాయి భజన ఉంటుంది, షిర్డి సాయి సత్యసాయి భజన. అందరూ తప్పనిసరిగా పాల్గొనండి. అంటే భోజన ప్రసాదాలు తీసుకున్న తర్వాత 1 అవర్ ఉంటుంది అనమాట, ప్రశాంతంగా భజన చేద్దాం. మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే షిర్డి సాయి అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడే తిరుగుతున్నారు అని, కాబట్టి ఇంకా కంపల్సరీగా ఆయన మనతో పాటు ఇక్కడే ఉంటారు భజన చేసినంతసేపు. అందరూ తప్పనిసరిగా రండి. జై గురు. జయం జయం జయ మహాకాలునకు జయం జయం జయ మహాకాలునకు సదా జయం జయ మహాకాలునకు సదా జయం జయ మహాకాలునకు జయం జయం జయ జయం 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 పాప తాపములు హరింపచేయును పాప తాపములు హరింపచేయును తానే యుగ పరివర్తన చేయును తానే యుగ పరివర్తన చేయును ఆదిశక్తితో కూడిన వాడే ఆదిశక్తితో కూడిన వాడే సృష్టి క్రమమునే మార్చివేయును సృష్టి క్రమమునే మార్చివేయును జయం జయం జయ మహాకాలునకు జయం జయం జయ మహాకాలునకు సదా జయం జయ మహాకాలునకు సదా జయం జయ మహాకాలునకు జయం జయం జయ జయం 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 విదురించే వాడిని మేలు కొలుపును విదురించే వాడిని మేలు కొలుపును మేల్కొన్న వారిని ముందుకు నడుపును మేల్కొన్న వారిని ముందుకు నడుపును నడిచే వారిని పరిగెత్తించును నడిచే వారిని పరిగెత్తించును ఇష్టాలూలలు ప్రేరణ నింపు ఇష్టాలూలలు ప్రేరణ నింపును జయం జయం జయ మహాకాలునకు జయం జయం జయ మహాకాలునకు సదా జయం జయ మహాకాలునకు సదా జయం జయ మహాకాలునకు జయం జయం జయ జయం 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 జయ జయం 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 జయం
కొని దేవత్వాన్ని మేలు కొల్పుడుని భూమిని స్వర్గం చేయుటకై భూమిని స్వర్గం చేయుటకై అందరిలో ఆప్యాత నింపగా అందరిలో ఆప్యాత నింపగా సజ్జన మానస హంసులమై సజ్జన మానస హంసులమై జయం జయం జయ మహాకాలునకు పరిగెత్తించును ప్రేరణ నింపు జయం జయం జయ మహాకాలునకు సదా జయం జయ మహాకాలునకు జయం జయం జయ మహాకాలునకు సదా జయం 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 జయ మహాకాలునకు రావాలయ్య తండ్రి విఘ్న భగవాన్ అని అలాగే అందరి దేవతలను కూడా మనము ఆవాహనం చేశాము. వాళ్ళని అంతే సంతోషంగా పంపుతూ వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనం ఎప్పుడు పిలిచినా రావాలి, ఇలాంటి మహాయజ్ఞాలు నేను ఎప్పుడూ చేసుకోవాలని ప్రార్థిస్తూ ఈ మంత్ర పుష్పాంజలి అలాగే విసర్జనంలో పాల్గొందాము. అందరూ అక్షతలు పూలు పట్టుకొని ఉండండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. యజ్ఞకుండం దగ్గర వెయ్యండి, యజ్ఞకుండం లోపల వెయ్యకండి. మీ చేతిలో ఉన్న అక్షతలు పూలు యజ్ఞకుండం వద్ద వెయ్యండి. రాజసీయ గాయత్రి మహాయజ్ఞము డిసెంబర్ 2026 శ్రీ రాజసీయ గాయత్రి మహాయజ్ఞాన్ని మనము సఫలం చేశాము. ఆ సతీయుగ నిర్మాణానికి మనము కొన్ని సత్సంకల్పాలు, కొన్ని అంటే 18 ఉన్నాయి. అవి మన సత్సంకల్పాలు, ఆ సంకల్పాలను తీసుకుంటే మనకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ పెద్ద ఫ్లెక్సీ ఉంది, మీరు అన్నపూర్ణాలయం దగ్గర భోజనం చేస్తుంటే అదొకసారి మీరు మళ్ళీ భోజనం చేశాక పఠనం చేయండి. గాయత్రి విశ్వకుండలి మహాశక్తి స్థూప దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేయండి, సప్తగో ప్రదక్షిణ చేయండి, వీలైన వాళ్ళు విశ్వగిరి ప్రదక్షిణ చేయండి, గోశాలకు వెళ్ళండి, గోమాతను దర్శనం చేసుకోండి. బ్రెయిన్ రాక్ ఉంది, ఇలా ఎన్నో మనకు పరమగురు మండలి శంబలాలో మనకు అందించారు. అలాగే శంబల తీర్థానికి వెళ్ళండి, గాయత్రి అక్షరన్యాస ధ్యాన మందిరానికి వెళ్ళండి, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా సందర్శించండి, చక్కగా దర్శనం చేసుకొని మరీ భోజన ప్రసాదం స్వీకరించి ఆ శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞ దివ్య కాంతిని అనువనువున కూడా ధారణ చేసుకొని ఇంకా ఇంకా పరిణామక్రమోన్నతి చెందాను, దేవమానవ స్థితి పొందాను అని ఆనందంగా ఎంతో ఉత్సాహంగా అప్పుడు మనందరం కూడా బయలుదేరదాం. ఒకసారి మాతో అనండి, మేము
మేము ఆస్తికతను కర్తవ్య పరాయణతను మానవ జీవితం యొక్క ధర్మముగా కర్తవ్యముగా గుర్తిస్తాము శరీరమును భగవంతుని ఆలయముగా భావించి సంయమనము నియమ పాలన ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుంటాము మనస్సును జీవితం యొక్క కేంద్ర బిందువుగా గుర్తించి దానిని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకుంటాము చెడు ఆలోచనల నుండి రక్షించుకొనుటకు నిత్యము స్వాధ్యాయ సత్సంగాలను ఏర్పాటు చేసుకుంటాము మమ్ము సమాజం యొక్క అభిన్న అంగంగా గుర్తుంచుకొని అందరి క్షేమమే మా క్షేమంగా ఎంచుకుంటాము వ్యక్తిగత సుఖము స్వార్థము కంటే సామూహిక స్వార్థానికి ప్రాముఖ్యతనిస్తాము నాగరికత నైతికత మానవత్వము సచ్చరిత్రత ఉదారత ఆత్మీయత సమత సహిష్ణుత సమశీలత లాంటి సద్గుణాలను నిజమైన సంపదగా గుర్తించి వ్యక్తిగత జీవనంలో పెంపొందించుకుంటాము సాధన స్వాధ్యాయము సంయమము సేవా కార్యాలలో సోమరితనము పొరపాటు జరగనీయము నలువైపుల మాధుర్యము స్వచ్ఛత సౌజన్యము నిరాడంబరతతో కూడిన వాతావరణాన్ని పెంపొందిస్తాము సాంప్రదాయాల కంటే వివేకపూరితమైన ఆచరణకు ప్రాముఖ్యతనిస్తాము అవినీతితో పొందిన సాఫల్యము కంటే నీతి మార్గమున పొందిన పరాజయాన్ని శిరసావహిస్తాము వ్యక్తి విలువను అతని విద్యార్హత సంపద ద్వారా కాక అతని సత్కర్మలు సదాలోచనల ద్వారా గుర్తిస్తాము మా జీవితము స్వార్థము కొరకు కాక పరమార్థము కొరకు వెచ్చిస్తాము ప్రపంచంలో సత్ప్రవృత్తుల పుణ్య ప్రచారం కొరకు మా సమయము జ్ఞానము శ్రమ పలుకుబడి సాధ్యమైనంతగా వెచ్చిస్తాము ఇతరులు మా ఎడల ఏ విధంగా ప్రవర్తించాలని కోరుకుంటామో మేము ఇతరుల ఎడ ఆ విధంగానే ప్రవర్తిస్తాము కష్టపడి నీతిగా సంపాదించిన ధనమునే స్వీకరిస్తాము పతివ్రత ధర్మాన్ని పత్ని వ్రత ధర్మాన్ని పరిపూర్ణ నిష్ఠతో పాటిస్తాము మనిషి తన భాగ్యానికి తానే నిర్మాత మనిషి తన భాగ్యానికి తానే నిర్మాత మనిషి తన భాగ్యాన్ని తానే నిర్మించుకుంటాడు అన్న విశ్వాసంతో మనం మారి ఇతరులను మార్చడానికి ప్రయత్నం చేస్తే యుగం మారుతుంది మన యుగ నిర్మాణ సత్సంకల్పాలన్నీ కూడా సంపూర్ణమై తీరుతాయి జై మహాకాల్ డిసెంబర్ 2026వ శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞము సఫలమైంది 6వ శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞము సఫలమైంది 6వ శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞము సఫలమైంది పరమ గురు మండలి అఖండ గురుసత్తా శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల సర్వ సంకల్పాలు సంపూర్ణమయ్యాయి పృథ్వీపై స్వర్గావతరణ జరిగింది
జరిగింది జరిగింది జరిగింది దేవమానవ స్థితి పొందాము 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 ఒకే విశ్వం ఒకే ధర్మం ఒకే మతం వర్ధిల్లింది 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 వైజ్ఞానిక ఆధ్యాత్మికత వర్ధిల్లింది 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 జై మహాకాల్ జై జై మహాకాల్ జై మహాకాల్ జై జై మహాకాల్ జై మహాకాల్ జై జై మహాకాల్ మాతా గురుజీకి జై శ్రీ శ్రీరామ శర్మాచార్య వందనే భవతి మాతాకి జై శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులకి జై అఖండ గురుసత్తాకి జై జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవికి జై జై మహాకాల్ జై జై మహాకాల్ జై మహాకాల్ जय जय महाकाल जय महाकाल जय जय महाकाल अंदर की कुड़ा शिरस्सु वंचि धन्यवाद तेलुपुतुन्नाम ई महा यज्ञानिकि विच्चेसि ई योक्क शंबला मौन शंबला दि ग्लोबल पवर सेंटर की अन्नी विधाल सहकरिंचिनंदुकु मी योक्क भागस्वाम्यं इंदुलो कल्पिनंदुकु धन्यवाद अलागे अखंड गुरुसत्ता जगज्जननी श्री महायोगेश्वरी देवी परम गुरुवुलु श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवुल संपूर्ण अनुग्रह आशीस्सुलु मीकु मी कुटुंब सभ्युलकु निरंतरं उंडालनि प्रार्थिस्तुन्नाम इप्पुडु विसर्जन मी अंदर चेतुलो अक्षतलु देवतलनु आवाहनं चेशामु वारिनि मनकिंत अनुग्रह आशीस्सुलु अंदिंचिनंदुकु वारिकि नमस्करिंचि मल्ली वारिनि आ यूनिवर्सल विश्वंलोकि पंपिस्तुन्नामु इलांटि महा यज्ञमु मल्ली मल्ली चेसुकोवालनि पूज्य श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवुल योक्क संकल्पमु वारि योक्क कल 108 गायत्री विश्व श्री राजश्रीय गायत्री यज्ञ जरगालनि मल्ली चेप्तुन्नामु इक्कड विविध प्रांताल नुंचि वच्चि उन्नारु श्री गायत्री विश्वकुंडलिनी महाशक्ति स्तूपालु मेमु एक्कडैना पेट्टुकुंटामंटे मेमु इक्कड उन्नामु मीकु गैडेंस इस्तामु दानि एला सुलुगा चेसुकोवच्चु आ सूपर पवर सेंटर्स अन्नि प्रांताल्लो कूडा स्थापिंप चेद्दाम अक्कडे राजसूय गायत्री महायज्ञालु कूडा निर्वहिस्तामु ई नेक्स्ट 2021 लो मेमु दादापु 11 श्री गायत्री विश्वकुंडलिनी महाशक्ति स्तूपाल निर्मించాలని अलागे श्री राजसूय गायत्री महायज्ञालु कूडा जरगालनि संकल्पिंचामु सो मीरु एक्कड ए प्रांतमुना ए ऊरैना चेप्पंडि अक्कड मनं साधकुलं तयारु चेद्दां आ सूपर पवर सेंटर्स नि मनं निर्मिद्दां दानिकि युगंधर गारु चक्कगा मोल्ड अन्नी कूडा रेडी उन्नायि चाला तक्कुव धरतोटि मनं एक्कुव पवर नि जनरेट चेसि टीम तयारैंदी दानिकि मीरंदरू कूडा सहकरिंचालनि अंदुलो सोल्जर गा निलवालनि नेनु कोरुकुंटुन्नाम थैंक यू इप्पुडु विसर्जनमु ओम गच्छत्वं भगवन् अग्ने स्वस्थाने कुंड मध्यत हुतमादाय देवेभ्य शीघ्रं देहि प्रसीद मे गच्छ गच्छ सुरश्रेष्ठ स्वस्थाने परमेश्वर यत्र ब्रह्मादयो देव तत्र गच्छ उपासना यान्तु देवगणा सर्वे पूजमादाय मामकीं इष्टकाम समृद्ध्यर्थं पुनरागमनाय च इष्टकाम समृद्ध्यर्थं पुनरागमनाय च पुनरागमनाय च बोलो गायत्री माता की यज्ञ भगवान की वेद भगवान की सच्च सनातन धर्मान की भारतीय संस्कृति की भारत माता की भारत माता की अखंड गुरु सत्ता की अखंड गुरु सत्ता की गौ माता को गंगा माता को गीता माता को गोविंदन की 21वीं शताब्दी उज्ज्वल भविष्य उज्ज्वल भविष्य जनारवालंडी 21वीं शताब्दी उज्ज्वल भविष्य 21वीं शताब्दी उज्ज्वल भविष्य वंदे वेदमातरम वंदे देवमातरम वंदे विश्वमातरम वंदे गोमातरम ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
ओम शांति 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 सर्वरिष्ट सुशांतिर् भवतु प्रति कोण नगर ఒకళ్ళు అయ్య ఒక ఇటుకని కొద్దిగా ఒక అరంగుళం దాటుపడి ఊరికిని తూర్పు వైపును అగ్ర పూజగా అందుకున్న శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల యొక్క శక్తి మొత్తం కూడా విశ్వమాత శక్తిగా ఉంటూ మనల్ని నిరంతరంగా మనల్ని రక్షించుకుంటూ రక్షిస్తూ మనకు ఆ దివ్య శక్తి ధారలు అందిస్తారు జై మహాకాల్ జై మహాకాల్ జై మహాకాల్ జై మహాకాల్ జై మహాకాల్ జై మహాకాల్ అందరూ కూడా భోజన ప్రసాదాలు తీసుకోవాలమ్మా ప్రతి ఒక్కరు కూడా భోజన ప్రసాదం స్వీకరించి అలాగే యజ్ఞ ప్రసాదంగా బుక్ స్టాల్ లో బుక్స్ అవన్నీ కూడా తీసుకుని వెళ్ళండి అందరికి ధన్యవాదాలు పీతాంబర ధర పీతాంబర ధర రూపిణి మనోహర राधा प्रेम वरा सुंदरा मुरली धर वृंदा वन विहार कमल नयना वनमाला कमल नयना वनमाला दैत्य संहार यदु कुल सोम नंद गोपाल नवनीत चोर दैत्य संहार यदु कुल सोम नंद गोपाल नवनीत चोर करुणा रस सागरा करुणा रस सागरा मुनि जन परिपाला सुंदर पीतांबर धर हृदय अरविंद सुकुमारा हृदय अरविंद सुकुमारा धर्म परिपाल दुष्ट विनाशक गोवर्धनोद्धार कालिंग नटन कुंती सुत पालना कुंती सुत पालना गीतामृत वचना सुंदर पीतांबर धरा तुलसी प्रिय दामोदरा तुलसी प्रिय दामोदरा लक्ष्मी वल्लभ श्याम सुंदरा संकर्षण योगेश्वरेश्वरा हनुमत स्तुत पावना हनुमत स्तुत पावना वैष्णव हृदि वासा सुंदर पीतांबर धर पीतांबर धर रूक्मिणी मनोहर राधा प्रेम वरा सुंदर मुरली धर वृंदावन विहार జై గురుదేవ్ తనే రాగం కూడా కట్టిందండి అది ఎంత అద్భుతమో ఒక శ్రీకృష్ణ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ అంత విధంగా మొత్తం రాసి రాగం కట్టింది రాగం కూడా తనే జై గురుదేవ నా పేరు బ్రహ్మం అండి నేను మినరల్ వాటర్ ప్లాంట్ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది మనది బెంగళూరు హైదరాబాద్ అండ్ చెన్నై నేను డిసెంబర్ నెలలో అనుకుంటాను నవంబర్ నెలలో మామూలుగా యూట్యూబ్ చూస్తూ ఉన్నాను ఒకసారి ఈ శంబల అనేది శంబల అంటే ఇక్కడెక్కడ శంబల ఉంటుంది ఆ హిమాలయాలు కదా శంబల ఉండేదని చెప్పేసి మనకు ఇక్కడెక్కడ శంబల ఉందని చూశాను మొత్తం క్లియర్గా చూస్తూ ఉన్నాను మొత్తం చదివాను తర్వాత అమ్మ తర్వాత
మాస్టర్ గారు పడ్డ కష్టాలన్నీ, అంటే అదంతా వీడియో చూస్తుంటే నాకు ఒకటి ఒకటి ఎంత ఇంత కష్టపడ్డారు కదా, ఎందుకు కష్టపడ్డారు వాళ్ళు, వాళ్ళ లైఫ్ మొత్తం అక్కడంతా అక్కడ దారిపోసారు కదా, అది ఏందో ఒకసారి చూసొద్దామనేసి వెంబడే వెంబడే అదే రాత్రి అంతా చూశాను. ఒక 11 o'clock వరకు చూశాను, మార్నింగ్ బయలుదేరి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు లేరు, వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత యాక్చువల్గా నేను కుండలిని యోగా నేర్చుకుంటా ఉన్నాను. ఈ కుండలిని శక్తి ఇక్కడ ఉంది కదా, శక్తిదారులు ఇక్కడ ఉంటాయన్నారు కదా, ఒకసారి దాన్ని దర్శించుకుందాము అనేసి ఫస్ట్ వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ వేణు గారు పరిచయం అయ్యారు, ఇక్కడ ఉన్న వేణు గారు అన్నీ వివరించారు. ఎప్పుడైతే నేను అక్కడ స్తూపం కుండలిని శక్తి స్తూపం దగ్గరికి వెళ్ళానో, అది అది ఎట్లా చెప్పాలో నాకు కూడా తెలియదు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ రూమ్కి వెళ్ళాను. రూమ్లో ధ్యానానికి కూర్చున్నాను. ఇది ఎవరన్నా చెప్తే అది ఎట్లా అనుకుంటా నాకు తెలియదు, కానీ నా లైఫ్లో జరిగింది ఏంటంటే ఆ రోజు నేను ధ్యానంలో కూర్చున్నాను. మన సహస్రానికి ఒక పెయిన్ మాదిరి స్టార్ట్ అయింది. నాకు స్టార్ట్ అయిన ఆ ఆనందం ఎట్లుందంటే అది నేను ఎప్పుడు చెప్పలేను. ఒక నడుస్తున్నా కూడా గాల్లో నడిచినట్టుంది నాకు. అది ఇదేంది ఇట్లుందని నడుస్తూనే ఉన్నాను నేను గారు. అక్కడక్కడ హోటల్లో ఉన్నాను, హోటల్ బయటకు వచ్చాను, తిరుగుతూ ఉన్నా. అది ఏందో అర్థమవుతలేదు. కానీ ఒక ఇక్కడికి వచ్చితే పోయిన తర్వాత మాస్టర్ గారు చెప్పినట్టుగా ఇక్కడికి ఒకసారి వచ్చేసి అది మన సప్తగో ప్రదక్షిణ అది చేసిన తర్వాత మీరు ఎక్కడ ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుని ఆ శక్తి ఉంటుంది మీకు ఉంటుందని చెప్పారు. అది అక్షరాలు నా లైఫ్లో నిజమైంది. అది 3 రోజులు జరుగుతుందని చెప్పారు. ఫస్ట్ రోజు వచ్చాను, అంటే యజ్ఞం అంటే నాకు ఇంతవరకు నా బిజినెస్ ఇల్లు ఇవన్నీ తెప్పితే యజ్ఞాలు ఏంటి, ఈ యాగాలు ఏంటివి, పూజలు ఏంటివి, ఈ ధ్యానం ఏంటిది అనేది నాకు తెలియదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అదొక తెలియని ఆనందం. ఒక డే ఇంకా ఇంకొక 2 అవర్స్ ఉన్నా కూడా కూర్చుందామనే ఆలోచన, కానీ ఎప్పుడు అయిపోయిందా ఇప్పుడు అయిపోయిందా అనిపిస్తుంది. కానీ ఇంకొకటి చెప్పాలంటండి, ఈ డిసెంబర్ నెల మొత్తంలో కనీసం ఒక 5-6 డేస్ ఇక్కడికి వచ్చాను. అంటే యాక్చువల్లీ ఇంతకుముందు 1 అవర్ కూడా టైం కేటాయించాను కదా నేను వేరే దానికి. ఎప్పుడు ఫోన్ బిజీ, ఆ బిజీ, ఈ బిజీ అని పెట్టుకునేవాడిని. ఇప్పుడు ఈ డిసెంబర్ నెల మొత్తం ఎక్కువ ఈ ధ్యానము ఇది ఎట్లయిపోతుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నవంబర్ మంత్లో ఎంత చేశానో ఈ డిసెంబర్ మంత్లో అంతకన్నా ఎక్కువైన బిజినెస్. నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. ఇంకోటి ఈ ఈ యజ్ఞాలు హోమాలు అంటే నాకు ఇంతకుముందు అసలు ఐడియా ఉండేది కాదు. ఒక్కొక్క మంత్రం చదువుతున్నప్పుడు వాళ్ళు స్వాహ అన్నప్పుడు కానీ కొన్ని వీళ్ళు చెప్పిన ఆ టైంలో ఒళ్ళంతా కన్నకన్నము ఒక పులకరించినట్టుగా జలధరించినట్టుగా అంటే ఏదో అట్లా నాకు బాగా నిమగ్నం అయిపోయాను. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమానికి నేను రావడం అనేది నా ఎన్నో జన్మల పూర్వజన్మల సుకృతమని నేను భావిస్తున్నాను. దానికి కూడా మాస్టర్ గారికి అమ్మగారికి వారికి పాదాభివందనాలు. జై గురుదేవ్ అండి. నా పేరు భిక్షపతి యాదవ్ అండి. నేను హైదరాబాద్లోనే ఉంటాను, చిన్నపాటి కాంట్రాక్టర్ అండి. నేను బ్రహ్మంగారు చెప్పారు నాకు యాక్చువల్లీ ఆ రోజు ఉదయం ఏంటంటే యజ్ఞం ఉందండి ఇక్కడికి వస్తే బాగుంటుంది అని చెప్పారనమాట నాతో. సో జనరల్లీ ఏంటంటే ధ్యానంలో నేను చేపడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 7-8 మంత్స్ నుండి నేను ధ్యానంలో ఉన్నాను, అంటే ధ్యానం చేస్తూ ఉన్నాను. సో నాకేంటంటే ఈ స్పిరిచువల్ ఇవి ఏవి అన్నా కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆయన చెప్పగానే నేను ఇమ్మీడియట్గా వచ్చాను. ఆ రోజు బాగా జరిగింది, మొన్నే వచ్చానమాట. సో చాలా బాగా జరిగింది, యజ్ఞం కూడా చాలా మంచి జరిగింది. కాబట్టి నేను తర్వాత అక్కడ నుండి గిరి ప్రదక్షిణం చేశాను. తర్వాత గురువుగారిని సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు కూడా తీసుకున్నాము. సో దాని తర్వాత ఈ సప్త ప్రదక్షిణ గోత్రం ఉంది కదా, అది కూడా తిరిగామండి. తిరిగిన తర్వాత అక్కడ కాసేపు ధ్యానం చేశాను. నిజంగా చాలా బాగా అనిపించింది, కానీ పెయిన్ అనిపించింది నాకు బాగా. స్టార్టింగ్లో బాగా తలనొప్పి వేసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఆల్ సాయంత్రం తర్వాత ఒక 6-7 అయి ఉంటుంది. తర్వాత పడుకున్న తర్వాత నాకు కొద్దిగా ధ్యానం అంటే నైట్లో కొద్దిగా కలలు మాదిరిగా వచ్చాయన్నమాట. సో నాకు సివివి గారు కానీ గురుదేవులు ఉన్నారు దాంట్లో, సివివి గారు కానీ తర్వాత రామకృష్ణ గురువు గారు ఆయన అంటే కళలో కనిపించారన్నమాట. సో నేను బ్రహ్మంగారితో చెప్పాను, నిన్న నేను రావట్లేదండి ఎందుకంటే నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది, సరే నేను ఎల్లుండి ఖచ్చితంగా వస్తానని చెప్పాను అనమాట. సో ఈరోజు ఆయన మళ్ళీ పిలవగానే ఇక్కడికి వచ్చాను.
నాకు ధ్యానంలో చాలా బాగా అనిపించిందండి. జై గురుదేవ్. నా పేరు వి రవీంద్ర కుమార్, ఎల్బీ నగర్. నేను ఇక్కడ కనెక్ట్ కావడానికి కారణం యుగంధర్ గారు అని మా ఫ్రెండ్ ఎల్బీ నగర్లో ఉంటారు. ఆయన నేను జ్ఞానానందగిరి గారి దగ్గరికి వెళ్ళి అక్కడికి క్రియాయోగం నేర్చుకుందాం అనే తరగతి వెళ్ళాము. అక్కడ వాళ్ళు యోగాసనాలు చేపించేదానికి చేయలేక పారిపోయి వచ్చేసారు. ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ ఒక అతనికి ఇక్కడ ఒకటి రవి గారు ఒక శంబల అని ఒక ఆశ్రమం ఉంది, అక్కడ నెగిటివ్ ఫోర్స్ ఉన్న వాళ్ళకి ఒక్క నైట్ అక్కడ కనుక పడుకుంటే ఆ నెగిటివ్ ఫోర్స్ పోతుంది, మీకు చాలా బాగా నచ్చుద్ది ఆ ప్లేసు, వెళ్దామని అన్నారు. వెళ్దామంటే నాకు అలవాటు ఏంటంటే నేను ఏ ఆశ్రమానికి వెళ్ళినా కానీ ముందు ఒక బియ్యం మూట ఒకటి వేసుకొని వెళ్తా ఎక్కడికి వెళ్ళిన. అట్లాగనే ఇక్కడికి కూడా ఒక బియ్యం మూట వేసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక చూసిన తర్వాత ఆశ్రమం అన్నీ చూసిన తర్వాత నాకు ఎక్కడికి పోయినా ముందు స్థల పురాణం కొనటం ఒక అలవాటు, ఏ ఆశ్రమాలకు పోయినా కానీ లేకపోతే గుళ్ళకు పోయినా కానీ. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు బుక్స్ అంటే నాకు బాగా ఇష్టం. బుక్స్ కొంటే బీరువాలో పెట్టడం కాదు, ముందు చదవటం అయిపోయేంతవరకు చదవటం నా డ్యూటీ. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దీని గురించి చెప్పిన తర్వాత ఇక్కడ బుక్స్ను కొన్ని కొన్నాను. నేను కొన్న తర్వాత ఆ బుక్స్ ప్రతిదీ నాకు కావాల్సిన సబ్జెక్టు వేరే బుక్స్లలో కొద్దిగా హార్డ్గా ఉండేది అనుకోండి, సబ్జెక్టు ఈ చాలా ఈజీగా ఇవి ఉన్నాయి ఉండి గురువుగారి ప్రసంగాలు కానివ్వండి ఇది ఇక్కడ బుక్స్ కానీ చాలా నాకు అతుక్కుపోయినాయి. అతుక్కుపోయిన తర్వాత నేను మా మిస్సెస్ని తీసుకొని రావటం జరిగింది. ఇక జరిగిన తర్వాత నేను మేము వచ్చిన తర్వాత ఎంత 15-20 రోజుల్లోనే ఇక్కడ రాజసూయ యాగం నడిపారు. ఇక దాంట్లో నుంచి ఇక్కడికి దీనికి కనెక్ట్ అయిపోయాము. ఇక ఆయన ఏం చెప్పాడంటే మా ఫ్రెండ్కి ఇక్కడ అంటే చేతపళ్ళు చేశారని లేకపోతే నెగిటివ్ ఫోర్స్ ఉండదు అని ఉండేదంట. ఎంతోమంది గురువుల దగ్గరికి పోయి పూజలు చేసుకొని గ్రహదోషాలు చేసుకున్న పోలేదంట, ఇక్కడ పడుకుంటే ఒక నిద్రపోతే పోయినాయి అని చెప్పాడు. ఇక దాంతో ఇంట్రెస్ట్గా వచ్చాము. ఇక అక్కడి నుంచి ఇక ప్రతిదీ ఇక్కడ మాకు కనెక్ట్ అయ్యి ఉంది. ఇక దాంతో ఇక్కడ ప్రతి సంవత్సరం కానీ ప్రతి 15 రోజులకి ఇక్కడ గురు పౌర్ణమి కానీ అమావాస్య మహాలక్ష్మి సాధనలు కానీ ప్రతిదానికి అటెండ్ అవుతూ ఉన్నాం. ఇక అట్లా కంటిన్యూగా చేసుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్. నా పేరు నారాయణరావు, హైదరాబాద్ నుంచే. నాకు శ్రీ శ్రీరామకృష్ణ మాస్టర్ గారితో పరిచయం అంటే మా మదరు ఒక 35 ఇయర్స్ నుంచి ఆయనతో అసోసియేట్ అయి ఉన్నారు. సో ఆ విధంగా నేను మాస్టర్ గారితో పరిచయం ఏర్పడింది. ఈ మౌంట్ శంబల ఈ 2006 కృష్ణాష్టమి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా ఫ్యామిలీ అంతా యుగంధర్ గారు విజయశ్రీ గారిని చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఎంతో అద్భుతంగా దీన్ని మాస్టర్ గారు ఏ ఇటువైపు చెక్కమంటే అటువైపు చెప్పుతూ తీసుకుంటూ వెళ్తూ వెళ్ళారు. రామకృష్ణ మాస్టర్ గారు ప్రధానంగా ఇప్పుడున్న గురువుల్లో మనుషులకు కావాల్సిన ప్లస్ విశ్వానికి మనుషులు ఏ విధంగా పనిచేయాలి అనే విషయం గురించి బోధించే ఏకైక గురువు అన్నమాట ఈ విశ్వం మొత్తంలో ఇప్పుడున్న గురువుల్లో. సో అది మా అదృష్టం. మళ్ళీ చాలాసార్లు మాస్టర్ గారు చెప్తూ ఉంటారు, మీరు ఆ గురువు ఈ గురువు అనేసి తిరుగుతూ ఉంటారు, అంటే లేకపోతే ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదువుతూ ఉంటారు. నేను అన్ని పుస్తకాలు చదివి మీకు కావాల్సిన జ్ఞాన సారాన్నంతా తీసుకొని నేను పక్కన పెట్టి ఉంచాను, కాబట్టి నేను చెప్పినట్టు చేయండి. మళ్ళీ మీరు వాటి వెనకాల పరిగెత్తద్దు, ఏది మంచిది ఏది పట్టుకోవాలి ఏది చేయాలి ఏది చేయకూడదు అనేసి, కాబట్టి నేను చెప్పినట్టు చేయండి చాలు, సో దట్ మీరు ఇప్పుడున్న యుగసంధి కాలాన్ని సరిగ్గా వినియోగించుకోగలరు అని చెప్తూ ఉండేవారు అన్నమాట. ఫస్ట్లో అంటే ఆయనతో ఫస్ట్ కనెక్ట్ అయిన వాళ్ళందరూ ఆయన యొక్క లవ్లీనెస్ ఆ ప్రేమతత్వానికి కనెక్ట్ అయిపోయేవాళ్ళు. ఆ తర్వాత ఆయన చెప్తున్న పనులను చూసి ఆ పనులు కూడా ఎలా ఉంటాయంటే నిస్వార్థమైనవి అనమాట, సమాజ సేవ మాత్రమే. దానివల్ల అంటే వాళ్ళ కుటుంబాలకు కలిగే లాభం కన్నా నిజంగా వాళ్ళ యొక్క ఆత్మకు కలిగే ఆనందమే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ గురువుతోటి ఆ మాస్టర్ గారితోనూ ఎక్కువగా కనెక్ట్ అయిపోయాం మేము.
కనెక్ట్ అయిపోతూ అప్పుడు చెప్పిన పనులు కూడా అవి ఎలా అంటే తక్షణం తక్షణం చేస్తేనే ఆయన దగ్గర ఉంటాం, లేకపోతే ఆయన నవ్వుతూ మనకు తెలియకుండానే వీడ్కోలు చెప్తారు. సో ఆ విధంగా ఇప్పటి వరకు ఇక్కడ వరకు ఆయనతో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మౌంట్ శంబల ఈ పరమ గురువుల యొక్క పరిపాలన వ్యవస్థ అంతా ఇక్కడి నుంచి రన్ అవుతుందని చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు. సో అది ఎలా రన్ అవుతుంది అన్నదానికి కూడా ఎన్నో దృశ్యాంతాలు ఇక్కడ ఉన్నాయి, మనం తెలుసుకోవచ్చు కూడా. ఇది ఇది ఒక ఫిజికల్ ప్లేన్లో ఉన్న ఒక ల్యాబొరేటరీ లాంటిది, ఎన్నెన్నో ఎన్నెన్నో ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ చేసుకోవచ్చు హ్యుమానిటీ. ప్లస్ మనం ఇక్కడ ఒక స్టడీ రూపంలో ముందుకు వెళ్ళొచ్చు. జ్వాలాకుల్ గారివి, తర్వాత థియోసఫికల్ సొసైటీవి, తర్వాత అఖండ పురుషత్వంలో ఉన్న అందరు గురువుల్ని, అందరి గురువుల యొక్క విజ్ఞానాన్ని స్టడీ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. జై గురుదేవ్. ఇది ఎంత జై గురుదేవ్ అండి. నా పేరు నారాయణరావు, నేను హైదరాబాద్ నుంచి. శంబల మౌంట్ శంబలాకి అంటే ఇది స్టార్ట్ చేసిన 2006 నుంచి ఒక మెంబర్ని. సో ఇక్కడ మౌంట్ శంబల అనేది ఒక పరమ గురువుల యొక్క పరిపాలనా వ్యవస్థ ఇక్కడి నుంచి రన్ అవుతూ ఉంది అని మాస్టర్ గారు చాలా ఉపన్యాసాల్లో చెప్పారు. అది చూసి ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక ప్రయోగాలని, ఇది ప్రయోగశాల అని చెప్పారనమాట, ఆధ్యాత్మిక ప్రయోగశాల, అది చూసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఆయన ఎవ్రీ ఇయర్ హీఈస్ ఇన్వెంటింగ్ ఏ న్యూ ఐటమ్ అనమాట. ఇక్కడ మన మన మానవ శరీరమే, దేహమే దేవాలయం అని చెప్తారు. ఆ దేవాలయంలో ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఏ విధంగా మన సాధన చేసి సాధించవచ్చు అన్న ప్రతీది ఇక్కడ ఆయన ఐడెంటిఫై చేసి పెట్టారనమాట. బ్రెయిన్ రాక్ దగ్గర నుంచి, తర్వాత కుండలిని రాక్ దగ్గర నుంచి, తర్వాత ఈ సప్తగో ప్రదక్షిణ, ఇవన్నీ మన శరీరంలో ఉన్న అన్ని చక్రాలు, వీటన్నిటి గురించి ఇక్కడ ఒక ప్రయోగశాల కింద ఇక్కడ మనకి దొరుకుతాయి. ఇక్కడ ఎవరికి ఏది కావాలంటే అది దొరుకుతుంది అన్నమాట. కాకపోతే ఏంటంటే నిజంగా ఏదన్నా జ్ఞానం సంపాదించాలి అనుకుంటే మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ చూసిపోదాం అనుకుంటే మాత్రం మీకు మామూలు అంటే మామూలుగా అయితే అలాంటి దృష్టికోణం ఉంటే ఇక్కడ వరకు రాలేరు. కాబట్టి అందరూ మీ యొక్క జ్ఞాన పిపాసుని తీర్చుకోవడం కోసం ఇక్కడ వరకు రండి, ఎక్స్ప్లోర్ చేయండి, ఎక్స్ప్లోర్ చేసి జ్ఞానాన్ని సంపాదించండి. జై గురుదేవ్. నా పేరు అనిల్. మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రం 2006 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున స్థాపింపబడినప్పటి నుంచి, అంతకంటే ముందు 2005 నుండి శ్రీ యుగంధర్ గారు, శ్రీమతి విజయశ్రీ గారులతోటి ఎంతో ఆప్యాయమైనటువంటి ఒక ఆదరభావం, ఒక స్నేహభావం, ఒక ప్రేమతత్వము, ఒక అద్భుతమైనటువంటి ఒక రిలేషన్షిప్ పూజ్య గురుదేవులు శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల ఛత్రఛాయలో వాళ్ళతోటి అటువంటి రిలేషన్షిప్ ఏర్పడి అప్పటి నుంచి వాళ్ళతోటే నడుస్తూ ఈ మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రం స్థాపించినప్పటి నుంచి దీంతో అసోసియేట్ అయ్యి ఉండి యథాశక్తి, యథా శ్రద్ధ, యథా భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడము, యాక్టివిటీస్లో పాల్గొనడము అనేటటువంటి ఒక ఉరవడి నడుస్తూ ఉన్నది ఆ జీవితంలో. తప్పకుండా ఇది ఒక నాకు నేను అనుకునేటటువంటి ఒక విషయము, ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అందరికీ దొరకనటువంటి అవకాశము, అంత సులువుగా దొరకనటువంటి అవకాశము నాలాంటి వాళ్ళకి ఇక్కడ ఇంకా ఇలా ఉన్నటువంటి ఎంతోమందికి ఇలా దొరకటము ఖచ్చితంగా పరమ గురువుల శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల అనుగ్రహము, ప్రేమ తప్ప రెండోది కాదు. మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రము పూజ్య మాస్టర్ గారు ఎన్నోసార్లు ఆయన వివిధ లెక్చర్స్లోను, దాని తర్వాత పర్సనల్గా శిష్యులతోటి పరిజనులతోటి మాట్లాడినప్పుడు చెప్పిన విషయము, రేపటి తరాలకు, రానున్న సంవత్సరాలకు
రానున్న శతాబ్దాలకు రానున్నటువంటి యుగానికి ఒక అతి ముఖ్యమైనటువంటి విశ్వస్థాయిలో ప్రపంచ స్థాయిలోనే కాకుండా విశ్వస్థాయిలో ఒక కేంద్ర బిందువుగా వైజ్ఞానిక ఆధ్యాత్మికత అనే సూత్రాలకు కేంద్ర బిందువుగా నిలబడి యావత్ మానవ జాతిని ఒక నూతన యుగం వైపుకు తీసుకువెళ్ళి ఒక నూతన సభ్యత ఒక నూతన సంస్కారము ఒక నూతన మతం వైజ్ఞానిక మతము ఎస్టాబ్లిష్ చేసేందుకు గాను ఒక అద్భుతమైన క్షేత్రంగా నిలబడిపోతుంది అన్నది ఒక తథ్యము ఒక సత్యం. అటువంటి విశ్వశక్తి కేంద్రంతో అసోసియేట్ అయ్యున్న నాలాంటి వాళ్ళు ఎందరో చాలా అదృష్టవంతులు ఎంతో గురు కృప కలిగిన వాళ్ళని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అలాగే మాస్టర్ గారు పూజ్య మాస్టర్ గారు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పినట్టుగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఐదుగురులోనూ కనీసం ముగ్గురు అంటే 60% ఆఫ్ ద ఎంటైర్ పాపులేషన్ యోగ స్థితిలో ఉన్నారు. వాళ్ళందరినీ ఒక త్రాటి మీదకి తీసుకువచ్చి విశ్వ పరిణామక్రమం అన్నది పట్ల వారిని జాగరూకుల్ని చేసి అటువంటి పథంలో వాళ్ళని నడిపించగలగడం అనేది పూజ్య మాస్టర్ గారు అందరికీ ముఖ్యంగా మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రానికి అందించినటువంటి ఒక బాధ్యత ఒక గురుతర బాధ్యత. ఖచ్చితంగా పూజ్య మాస్టర్ గారి సంరక్షణలో ఆయన గైడెన్స్లో ఆయన నెలకొల్పినటువంటి వివిధమైన విధానాలతో మౌంట్ శంబల ఖచ్చితంగా ఈ లక్ష్యాన్ని చేరుకుంటుంది. అందులో అందరం కూడా భాగస్వాములు అవుతామని ప్రగాఢంగా అది ఈ జీవితకాలంలోనే మనం చూడబోతున్నాము అన్నటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసంతో విశ్వాసం వెలిగుచ్చుతూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్. నా పేరు వేలు, కరీంనగర్ నుంచి వచ్చాను. 2009 నుంచి నేను మౌంట్ శంబల ది గ్లోబల్ పవర్ సెంటర్తో అసోసియేట్ అయి ఉన్నాను. మౌంట్ శంబల గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇది పరిణామక్రమాన్ని వేగిరపరిచే ఒక దివ్య ఉపకరణం. వేలాది సంవత్సరాలుగా ఋషులు మన అఖండ గురుసత్తాలోని అందరు గురువులు కలలు కంటున్న ఒక నూతన మానవ జాతి ఏ నూతన మానవుని ఆవిర్భావం కోసం కృష్ణునితో మొదలు పెట్టుకొని నేటి అఖండ గురుసత్తా వరకు ప్రయత్నించారు. ఆ నూతన మానవ జాతి సాకారమయ్యే ఏకైక ప్రదేశం మౌంట్ శంబల ది గ్లోబల్ పవర్ సెంటర్. మౌంట్ శంబల ది గ్లోబల్ పవర్ సెంటర్ ఏ విధంగా ప్రత్యేకమైనది, ఎందుకు మనం మౌంట్ శంబల ది గ్లోబల్ పవర్ సెంటర్కి రావాలి, ఇక్కడ ఎందుకు మనం విద్య నేర్చుకోవాలి, ఇది ఒక వ్యాలిడ్ పాయింట్ అన్నమాట. సాందీపని ఆశ్రమం అని మాస్టర్ గారు ఇక్కడ సాందీపని ఆశ్రమం నెలకొల్పారు. ఏ విధంగా శ్రీకృష్ణుడు ఒక్కో రోజులో ఒక్కో కళ చొప్పున 64 కళలు నేర్చుకున్నాడు, అంత వేగంగా ఎదిగింపజేయగల విజ్ఞానం మనకిక్కడ ఉంది. ప్రకృతి ప్రసాదించిన అనేక ఆధ్యాత్మిక ఉపకరణాలు ఇక్కడ సహజంగా వెలిసి ఉన్నాయి. బ్రెయిన్ రాక్ కానీ, కుండలిని రాక్ కానీ, భగీరథ తపస్సు, భగీరథ శిల, ఇట్లా గిరి ప్రదక్షిణ పథంలో అనేక అలౌకికమైన ప్రకృతి వరాలు మనకు శంబలాలో ఉన్నాయి. వాటన్నిటి దగ్గర ఉపాసన చేయడము, ధ్యానం చేయడము, వాటి విజ్ఞానాన్ని తరచి తరచి తెలుసుకోవడము, వాటిని ఉపయోగించడము, వీటి ద్వారానే ఈ నూతన మానవ జాతి ఏర్పాటుకు ఇవన్నీ ఉపయోగపడే విద్యలు. అందువల్ల మనం ఖచ్చితంగా మౌంట్ శంబల ది గ్లోబల్ పవర్ సెంటర్కి రావాలి, ఇక్కడ విజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలి, ఆ విజ్ఞానం ద్వారా సూపర్ హ్యూమన్గా ఎదగాలి. అందరికీ మౌంట్ శంబల ది గ్లోబల్ పవర్ సెంటర్కి ఆహ్వానం. మాస్టర్ శ్రీ రామకృష్ణ గురించి అసలు ఈ శంబలాన్ని గురించి కూడా మాకేం తెలియదు. మా పాపను ఇక్కడ నిరంధర్ గారి, విజయలక్ష్మి గారి, అబ్బాయి గారికి మేము ఇచ్చి వివాహం చేసే సందర్భంగా శంబల రావడం జరిగింది. నేను అనుకుంటాను, నేను ఫస్ట్ టైం ఇక్కడ వచ్చింది శ్రీరామనవమి సందర్భంగా, కళ్యాణం జరుపుతారు ప్రతి సంవత్సరం, ఆ రోజు వచ్చాను. ఈ ప్రాంతాన్ని చూసి నేను ఇక్కడ ఈ కొండల్లో ఇదంతా కూడా ఈ ఆశ్రమం ఏంటి ఇదంతా అప్పుడు నాకు అంతగా ఈ ఆధ్యాత్మిక, ఈ స్పిరిచువల్ అంటే ఈ టెక్నాలజీ విజ్ఞానం, ఒక వ్యాపారంలోనే బాగా బిజీ ఉన్న పర్సన్ కాబట్టి అంతగా నేను పెద్ద అట్రాక్ట్ కాలేదు. కానీ మా బావగారు, మా చెల్లమ్మ గారు
ఇక్కడ చేస్తున్నది చూసి వాళ్ళ వారి అంకిత భావాన్ని నేను చాలా ఆలోచించాను. వీరు ఎందుకు ఇలా ఇక్కడ దీన్ని అంతగా వీళ్ళు వెళ్తున్నారు, మరి మాస్టర్ గారు ఎవరు, ఈ మాస్టర్ గారు మాకేంటి, ఎందుకు ఇంత ప్రభావితమైనారు వీళ్ళని. సరే మేము అలా మా పాప వివాహం ఇక్కడ అబ్బాయి వారితో జరిపించి నిశ్చయించాము. నేను ఇక్కడ సిటీలోనే పెళ్లి చేస్తానని చెప్పాను, కానీ మా బావగారు మా చెల్లెమ్మ గారు కాదు, ఇక్కడ సప్త ఋషులు తిరగాడిన ప్రదేశము, మా మాస్టర్ గారు మన అనిర్ధ వివాహము ఇక్కడే జరపాలని మాకు చెప్పి ఉన్నారు. ఆయన అభిష్టం మేరకు మీరు ఏమన్నా ఎంత కష్టమైనా అనుకోండి ఇక్కడ చేయండి. ఈ యొక్క విశిష్టత మీకు మీ బంధువులందరికీ కూడా తెలుస్తుంది. అంటే నేను కొంచెం భయపడ్డాను, మరి ఇంత దూరం నేనే ఫస్ట్ టైం వస్తున్నా, మరి నా తరఫున బంధువులు మిత్రులు ఎలా రియాక్ట్ అవుతారు అనే ఒక నేను చాలా రోజులు మొదలపడ్డా. ఈ ప్రాంతం చూసి వెళ్ళాను నేను. సరే ఎలాగోలా నేను ధైర్యం చేసి బావగారికి ప్రాంతి చేసాను, సరే బావగారు చేసేద్దాం. ఆయన చెప్పారు మీరు ఒక అడుగు ముందు కానీ మా గురువుగారు మిమ్మల్ని ఎన్నో వేల అడుగులు మిమ్మల్ని తీసుకెళ్తారు. సరే నేను ఇలా వెడ్డింగ్ కార్డ్స్ పంచడం మొదలుపెట్టాను శుభలేఖలు, అందరూ నాకు డౌట్ చెప్పారు నీకేం దొరకలేదా, మనం ఇక్కడ ఎల్బీ నగర్లో ఉంటాం, నంబర్ ఆఫ్ మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, మరి ఏంటి నువ్వు ఎందుకు సరెండర్ అయ్యావు అని చెప్పారు. అదే మరి నేను ఇక్కడ రావడం, మాస్టర్ గారు మమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీతో కలపడం నేను అనుకుంటాను. మీరు అంటుంటారు ఇక్కడ చాలామంది పూర్వజుల సుకృతం అంటారు, ఇలాంటి పెద్ద మాట అదిగా అర్థం తెలియదు, నేను అనుభవంతో చెప్తున్నా. సరే మా బంధువులంతా కూడా తలా మాట అన్నారు నన్ను, రేపు విన్నాం మరి మా బావగారు మా చెల్లమ్మగారు వాళ్ళ మాస్టర్ గారి కోరిక దృఢంగా వాళ్ళు నిశ్చయించుకున్నారు కాబట్టి నేను అనుకున్నాను ఆ మేము ఇక్కడే రాస్తుందేమో అని. సరే ఇక్కడ జరిపాం, ఆ రోజు వచ్చిన అతిథులను మేము ఒక్కొక్కటిగా లెక్క పెడుతున్నాం, 300 దాటరేమో అనుకున్నాం, ఇంకా అయిపోయింది ఎవరు రారు అనుకున్నా కానీ ఒక ఉప్పెనలా వచ్చేసారు ఇక్కడంతా కూడా. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళడం ఇష్టం లేక ఈ పొద్దు వరకు ఉన్నారు వాళ్ళు, 2005 క్రాస్ అయినారు. నేను అనుకున్నా 300 దాటరేమో అని భయపడ్డాం మేము ఇక్కడ. అలా వస్తూ వస్తూ ఉంటే ఇదంతా ఒక జన సముద్రంగా మారిపోయింది. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కొద్దిమంది ఉన్నట్టున్నారు, వాళ్ళకి తెలుసు ఆ రోజు ఏం జరిగింది ఎలా జరిగింది. అప్పటి మేము మాస్టర్ గారి మీద మా గురికి కుదిరింది, మేము కూడా మా కుటుంబం కూడా వారి పట్ల విధేయతతో వినమ్రతతో మరి మేము కూడా గురుభక్తితోనే ఉన్నాం. ఇప్పటికీ ఈరోజు కూడా మా భార్య గత రామజన్మ శిలాన్యాసం జరిగింది ఈ మధ్యనే అయోధ్యలో, ఆ రోజు నుంచి కూడా మా భార్య రోజు 2 పూట్ల గాయత్రి చేస్తుంది ఇంట్లో. అరగరిత తను రాలేకపోయింది, బట్ ఆవిడ కూడా కొద్ది రోజులు వెనక ముందు నాతో వెనకనే ఉంది. నేను ముందు నుంచి ఒక టెంపుల్ని నేను నిర్మించాను మా దగ్గర, దాంట్లో నాకు కొద్దిగా ఈ భావన ఉంది, భక్తి భావన మరి ఆధ్యాత్మికత. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జోడింపులు అనేది అంటే ఈ బ్యాలెన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ అనేది మేము నేర్చుకున్నాం. గురువు అంటే విశ్వాసం, గురువు లేని దేవుడే లేదు. మనం దేవుడు మనకు ఎదురైనా మనం ఎవరో అనుకుంటాం, కానీ గురువుగారు సరే దండం పెట్టారంటే పెడతాం, ఎందుకంటే తను దేవుడు అని ఆయనే చెప్తారు. సో మనం ఎంత డిగ్రీలు చేసినా ఎంత పిహెచ్డీలు చేసినా గురువు ముందు మనం పసిపిల్లలం, అంటే పసిపిల్లలం నవజాత శిశువులమని నేను ఫీల్ అవుతాను. సరే వీరి జీవితాన్ని వీరి ఇంత అంకితం చేశారు, వాళ్ళ అడుగులు చాలనే మా అల్లుడు గారు డాక్టర్ అనిరుద్ధ కూడా నడవడం కూడా మాకు సంతోషదాయకమే. మా పాప కూడా వాళ్ళతో పాలు పంచుకుంటుంది, వాళ్ళ అడుగులు నడుస్తుంది. ఇది మాకు మా కుటుంబానికి కూడా ఒక గర్వకారణం. మేము అందరికీ చెప్తూ ఉంటాం శంబలా శంబలా అని. ఆల్మోస్ట్ చాలామంది మా బంధువుల్లో ఇది వెళ్ళిపోయింది. వాళ్ళు నాటుకోవాలంటే మరి గురువుగారే వాళ్ళ హృదయంలో వెళ్ళి వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేయాలి అని నేను చేస్తూనే ఉంటాను. మరి ఆ భావన వాళ్ళు కలగాలని, ఈ శంబల యుగయుగాల వరకు ఇలాగే పరిడిలో వెళ్ళాలని, ఎంతోమంది కోట్ల మందికి ఒక మంచి ఆధ్యాత్మికత విజ్ఞానం మా బావగారు అన్నట్టు ల్యాబొరేటరీగా ఉపయోగపడి వచ్చే మన తరాలు కూడా ఒక మంచి జీవన విధానాన్ని నేర్పుకోవడానికి ఈ దంపతులకు నేను శతకోటి ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే మన మాస్టర్ గారు కూడా